भवेच मयो भवेच नमः शिवाय शिवतराय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय महादेवाय नमः. నా మాట మన్నించి ఇవాళ సభలో ఉన్న అందరి చేత ఈ ప్రతిజ్ఞ చేయించినటువంటి మాన్యులు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి మీ పనుపున నా తరపున కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తున్నాను. ఇక ఈ వేసవి శిక్షణా తరగతులలో మనం తెలుసుకోవలసింది వ్యక్తిత్వ వికాసనం గురించి ప్రధానంగా ఇందులో చెప్పబడినటువంటి విషయాలే. ఇవి ఒక మహర్షి తుల్యుడైనటువంటి మహానుభావుడి నోటి వెంట వచ్చిన మాటలు. అందులో ప్రతిజ్ఞలో మొట్టమొదటి విషయం, నేను ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దాని సాధనకై కష్టపడతాను. మనందరం కూడా జీవితంలో ఏదో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోకుండా కొనసాగించినటువంటి జీవితానికి దిశ దశ ఉండవు. నేను ఇప్పుడు ఈ గోశాల ప్రాంగణానికి రావాలి అని అనుకున్నాను అనుకోండి, ఈ గోశాల ప్రాంగణానికి ఏ దారి వెంట వెడితే వస్తుందో ఆ దారి వెంట రావాలి తప్ప, నేను ప్రయాణం చేస్తే గోశాల వస్తుంది అని గోశాలకి వ్యతిరేకమైన దిశలో ప్రయాణం మొదలుపెట్టాను అనుకోండి, రేపు సాయంకాలం వరకు ప్రయాణం చేసినా గోశాలకి దూరం అయిపోతాను తప్ప గోశాలకు దగ్గర మాత్రం కాను. ఒక చోటికి వెళ్ళాలి అనుకోవడం ఒక లక్ష్యం. జీవితంలో ఏదో ఒకటి కావాలి, నేను ఇది సాధించాలి అని అనుకోవడం ఒక లక్ష్యం. ఒక ఉత్తమమైనటువంటి లక్ష్యాన్ని జీవితంలో నిర్దేశించుకోవాలి. ఉత్తమమైనటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ఎంత అవసరమో దాని సాధన కొరకు అహరహం ప్రయత్నం చెయ్యడం అంత అవసరం. ఎందుచేత అంటే వాల్మీకి మహర్షి శ్రీరామాయణం చేస్తూ ఒక శ్లోకంలో ఒక మాట అంటారు, ఈయేష పథమన్వేష్టం చారణాచరితేపథి అంటారు. అసలు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవడం ఉందే, జీవితంలో ఒక నిర్ణయాన్ని చేసుకోవడం ఉందే, అది కోట్ల మందిలో ఎవరో కొద్దిమంది మాత్రమే చేసుకుంటారు. గాలివాటుకు ఎగిరిపోయేటటువంటి గడ్డి పరకలు ఉంటాయి, అవి గాలి ఏ దిశలో వస్తే ఆ దిశలో ఎగిరిపోతూ ఉంటాయి. తనకంటూ ఒక దిశ లేదు, తనకంటూ ఒక ప్రయత్నం లేదు, గాలి ఎటు వేస్తే అటు వెళ్ళిపోతాయి. కానీ భగవంతుడిచ్చినటువంటి అపురూపమైన జీవితం అలా ఉండకూడదు. ఏదో ఒక లక్ష్యం ఉండాలి, నేను ఇది చేస్తాను అని అనాలి అంటే దానికి ధైర్యం కావాలి. ధైర్యం అంటే చీకటిగా ఉన్న గదిలోకి వెళ్ళడానికి ఉండే ధైర్యం కాదు, నేను జీవితంలో ఇది చేసి తీరుతాను, నేను ఇదిగో ఈ కార్యక్రమాన్ని చేస్తాను, నేను ఈ ప్రసంగం చేస్తాను, నేను 3 రోజులలో ఈ పుస్తకాన్ని చదువుతాను. చదవడం అంటే కేవలం చదవడం కాదు, ఈ పుస్తకం చదివితే నేను అన్నం తిన్న తరువాత అన్నం నేను ఎలా అయిపోతాను, నేను తాగిన నీరు నేను ఎలా అయిపోతాను, నేను చదివిన పుస్తకం నేనుగా మారిపోతాను, ఆ తరువాత ఆ పుస్తకంలో ఏముంది అన్న విషయం మీద నాకు సాధికారికత ఏర్పడుతుంది, ఇక మళ్ళీ పుస్తకం తిప్పి చూడవలసిన అవసరం నాకు ఉండదు, నేను అలా పుస్తకం చదువుతాను, తదేక దృష్టితో పుస్తకాన్ని చదువుతాను అని ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి అంటే ధైర్యం కావాలి. ఈష అలా ఒక విషయాన్ని నిర్ణయం చేసుకోవడమే అందరికీ సాధ్యం కాదు. ఇవాళ హనుమ జయంతి. మహానుభావుడు హనుమతో పాటు కొన్ని కోట్ల వానరములు లంకాపట్టణానికి వెడతాము అని బయలుదేరిన వాళ్ళందరూ సముద్రం వంక చూసిన తరువాత ఆ సముద్ర తీరంలోనే చతికిలబడిపోయారు. కానీ హనుమ ఒక్కరే నేను ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటుతాను అని నిర్ణయం చేసుకున్నారు. ఒక నిర్ణయం చేసుకోవడం ఒకెత్తు, నిర్ణయం చేసుకుని నేను ఒక మంచి లక్ష్యాన్ని పెట్టుకున్నాను, నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను, నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను అని అనుకున్నంత మాత్రం చేత ఆ వ్యక్తి అది కాలేడు. అలా అనుకున్న వ్యక్తి జీవితాన్ని తపస్సుగా స్వీకరించాలి, అలా కష్టపడాలి, కష్టపడి ఆ కార్యక్రమాన్ని సాధించడంలో సంతోషాన్ని పొందాలి. మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఎప్పుడు అయినా సరే ఒక విషయం మీద ఒక నిర్ణయం తీసుకున్నది సాధించడానికి శ్రమ పడేటప్పుడు మీకు అది కష్టమైతే మీరు ఎప్పటికీ సాధించలేరు. మీరు దాన్ని ఆస్వాదించగలగాలి. ఆ కష్టపడడంలో ఆనందించాలి. ఉదయం వేళ కాసేపు నడవవలసి వచ్చిందనుకోండి, ఆ నడవడాన్ని మీరు ఆనందించాలి. కాసేపు పక్షుల కలకూజితాలు వినాలి, కాసేపు మేఘాల గుంపుల వంక చూడాలి, కాసేపు కదులుతున్న చెట్ల వంక చూడాలి, కాసేపు అప్పుడే నిద్రలేచి బయటికి వస్తున్నటువంటి పిల్లలు లేచి తమ తమ వ్యవహారముల యందు నిమగ్నమవుతున్నటువంటి మనుష్యులు, వీళ్ళందరినీ చూస్తూ సంతోషాన్ని పెంచుకోవాలి. ఒక ప్రసంగం చెయ్యాలి అంటే సంతోషంగా ప్రసంగం చెయ్యాలి. ఒక 2 గంటలు ఒక విషయం వినాలి అంటే సంతోషంగా వినాలి తప్ప, ఏ పని చెయ్యాలన్నా యాంత్రికంగా ఏదో చెయ్యాలి కాబట్టి చేశామని చేయకూడదు. సంతోషంగా చేసింది ఏదుందో అది మనసులో నాటుకుంటుంది, లోపలికి వెడుతుంది తప్ప, మీరు సంతోషంగా ప్రయత్నపూర్వకంగా చెయ్యనిది ఏదుందో అది మీ లోపలికి వెళ్ళదు. నేనిప్పుడు మా ఇంటి దగ్గర బయలుదేరి గోశాలకు వచ్చే లోపల ఎన్నో విషయాలు చూశాను. చూడడం కంటికి ధర్మం, చూస్తుంది. కానీ నేను ఏ విషయాలు చూశానో అవన్నీ నా మనసులోకి వెడతాయా? వెళ్ళవు. కానీ నేను చూసిన విషయాలలో ఏదైనా ఒకటి నా మనసులోకి వెళ్ళిందనుకోండి, అది మనసులో నిలబడిపోతుంది. ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవడం ఒక ఎత్తైతే, ఆ లక్ష్యం కోసం సంతోషమైన ప్రయత్నం చేసి విజయాన్ని సాధించడం రెండో మెట్టు. అందుకే మీరు చూడండి, సాధారణంగా కేమ్ అవుట్ ఇన్ ఫ్లయింగ్ కలర్స్ అంటారు ఇంగ్లీష్లో. విజయాన్ని సాధించాడనుకోండి, ఆయన విజయం సాధించాడండి అనరు, హీ కేమ్ అవుట్ ఇన్ ఫ్లయింగ్ కలర్స్ అంటారు. ఏమిటి ఫ్లయింగ్ కలర్స్ అంటే? అంటే గొంగళి పురుగు మీ అందరూ చూసి ఉంటారు, బొచ్చు గొంగళి అంటారు. ఒళ్ళంతా నల్లటి వెంట్రుకలతో ఉంటుంది. అసలు దాన్ని చూసేటప్పటికే ఏదో కొద్దిగా యావగింపు భావన కలుగుతుంది. అది మీద పడిందనుకోండి దురద పెడుతుంది. ఆ గొంగళి పురుగుని చూసి అబ్బా ఎంత బాగుందో, ఒక్క 50 గొంగళి పురుగులు పెంచుకుందాం అనాలని ఎవరికి అనిపించదు. కానీ అదే గొంగళి పురుగు ఆకులు తిని, ఎవ్వరూ తనని చూడ్డానికి ఇష్టపడకపోయినా ఆకులు తిని, తన నోటి వెంట వచ్చిన ద్రవంతో గోడ మీద గూడు కట్టి ఆ గూట్లో పడుకొని నిద్రపోతుంది. అది దానికి తపస్సు. అది ఆ నిద్రలో ఉండగానే రంగురంగుల అందమైన రెక్కలతో సీతాకోక చిలుకగా మారుతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, అది సీతాకోక చిలుక అయిన తర్వాత తాను కట్టుకున్న గూడు తాను బద్దలగొట్టుకుని బయటికి రావడానికి లోపల ఆ రెక్కలు విప్పడానికి ఉన్న చోటు సరిపోదు. సరిపోక రెక్కలు ఎత్తుదామంటే గూడు అడ్డొచ్చి కొట్టుకుంటుంది. ఆ కొట్టుకుంటున్నప్పుడు అది బడలిపోదు. అది కృతనిశ్చయంతో ప్రయత్నిస్తుంది, నేను బయటికి వచ్చి తీరుతాను, నేను సంతోషంగా ఎగురుతాను, ఈ ఆకాశంలో ఎగిరి ఆ చెట్ల మీద వాలుతాను అనుకుంటుంది. ఏ గొంగళి పురుగుని మనం అసహ్యించుకుంటామో, అది సీతాకోక చిలుక అయిన తర్వాత మెల్లిగా కొట్టుకోవడంలో గూడుకి కన్నం చేస్తుంది. ఆ కన్నం పెద్ద చేస్తుంది, చేసి తనకు అడ్డొచ్చిన ప్రతిబంధకాన్ని తొలగించుకుంటుంది. తొలగించుకుని ఆ గూట్లోంచి బయటికి వస్తుంది. బయటికి వచ్చి ఎగిరి వెడుతుంది. మీరు చూడండి, ఒక సీతాకోక చిలుకలా ఇంకొక సీతాకోక చిలుక ఉండదు. దేనికదే అద్భుతమైన రంగు, దాని మీద ఏమిటో రకరకాలైనటువంటి ముగ్గులు పెట్టినట్టుగా ఉంటాయి. ఒక దాని మీద సున్నలు, ఒక దాని మీద గీతలు. ఎంత అందంగా ఉంటుందో సీతాకోక చిలుక. అది పరమ సంతోషంగా ఆకాశంలో ఎగురుతుంది. ఆకులు తిని బతికిన గొంగళి పురుగు ఆశ్చర్యకరంగా పువ్వు లోపల ఉన్నటువంటి మకరందాన్ని పువ్వు పాడవకుండా తన తొండంతో లాగి తాగుతుంది. తాను పువ్వు రేకుల మీద వాలినా ఆ రేకులు ఎంత మాత్రం పాడవకుండా తన కాళ్లతో కూర్చుంటుంది. షట్పదం అంటారు, 6 కాళ్ళు కూర్చుంటుంది, అయినా రేకు చిరగదు. ఆకు తిని బతికిన గొంగళి పురుగు పువ్వు లోపల ఉన్న మకరందాన్ని తాగినా పువ్వు పాడవకుండా తాగుతుంది. ఆకు మీద వాలితే ఆకు తిన్న గొంగళి పురుగు తాను ఏ పువ్వు మీద వాలిందో ఆ పువ్వు పాడవకుండా వాలుతుంది. కేమ్ అవుట్ ఇన్ ఫ్లయింగ్ కలర్స్ అంటే విజయాన్ని సాధించింది. అంత యావగింపునిచ్చే శరీరాన్ని విడిచిపెట్టి అంత కోమల స్వభావంతో అంత అందంతో ఆకాశంలో ఎగురుతూ పైకొచ్చింది. అందుకే ఫ్లయింగ్ కలర్స్ అన్న మాటకు అర్థం ఏమిటంటే పరిశ్రమ. అది ఒక జుగుప్స కలిగించే గొంగళి పురుగు ఆకు తిని గూడు కట్టి పడుకుని సీతాకోక చిలుకై కష్టపడి గూడు బదలగొట్టి పైకొచ్చి ఎగిరినప్పుడు అది పొందుతున్న ఆనందాన్ని మీరు ఆలోచించండి. అదే అది గూడు బద్దలగొట్టుకోలేకపోతున్నప్పుడు మీరు వెళ్ళి ఏ చీపురు పుల్లతోటో ఆ అడ్డొచ్చిన గూడుని జాగ్రత్తగా తీసేశారనుకోండి, ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఆ సీతాకోక చిలుక ఎగరలేదు, అది కింద పడిపోతుంది. అది ఎప్పుడు ఎగురుతుందంటే తన గూడుని బద్దలగొట్టుకోవడంలో తాను కష్టపడితేనే ఎగురుతుంది. అది మనిషికి ఉండవలసినటువంటి సాధనా బలం. ఒక గొంగళి పురుగు అంత గొప్పగా తయారవుతోంది, నేను ఎందుకు కాలేను? భగవంతుడు మేధస్సు ఇచ్చాడు, ఇన్ని పాఠశాలలు ఇచ్చాడు, ఇన్ని పుస్తకాలు ఇచ్చాడు, ఇంతమంది పెద్దలనిచ్చాడు, ఇంత గొప్ప సమాజాన్ని ఇచ్చాడు, ఇంత గొప్ప జన్మనిచ్చాడు. ఇన్ని ఇచ్చిన భగవంతుడి ఉపకరణాలతో నేను అనుకున్న లక్ష్యాన్ని నేను సాధించలేనా? నేను ఎందుకు సాధించలేను అని ఒక సీతాకోక చిలుకని ఆదర్శంగా పెట్టుకున్నవాడు ఫ్లయింగ్ కలర్స్లో పైకి వస్తాడు. అది అందుకే ఎక్కడైనా విజయానికి చిహ్నంగా దేన్ని వేస్తారు అంటే పైకి వస్తున్న సీతాకోక చిలుకని వేస్తారు. ఎందుకు వేస్తారు అంటే జీవితంలో ఒకరి మీద ఆధారపడకుండా కష్టపడింది. అలా కష్టపడడానికి కారణం అది ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇంతమంది నన్ను ఆవగించుకున్నారు, ఇంతమంది నన్ను చూసి మురిసిపోవాలి, నా అందాన్ని చూసి ఆనందపడిపోవాలి, నా సౌకుమార్యాన్ని చూసి వాళ్ళు అసూయ పొందాలి, నన్ను చూసి పువ్వులు సంతోషపడిపోవాలి, నేను మకరందాన్ని స్వీకరించే విధానాన్ని చూసి గొప్ప ఉదాహరణలు రావాలి. గురువుగారి దగ్గర విద్య నేర్చుకోవడం అంటే శిష్యుడు గురువుగారు శ్రమ పడకుండా ఆయన దగ్గర విద్య పొందాలి. అది ఎలా పొందాలి అంటే సీతాకోక చిలుక పువ్వు గుండెలలోకి తన యొక్క తొండాన్ని గుచ్చి తేనె తాగినా పువ్వుకి ఏమాత్రం అపకారం జరగకుండా తాగినట్టుగా, గురువుగారి శరీరానికి క్లేశం కలగకుండా శిష్యుడు విద్యని సముపార్జించాలి. ఎక్కడ ప్రారంభమైంది గొంగళి పురుగు జీవితం? ఎంత గొప్ప ఉదాహరణ దగ్గర పరిసమాప్తం అవుతోంది. ఏమి సీతాకోక చిలుక, ఏమి అందందంది. ఇప్పటికీ భగవంతుడికి సుప్రభాతాన్ని పలకాలన్నా వాటి గురించే చెప్తారు. భృంగావళీ చమకరంద రసాను విద్ద జంగా రగీతని నదై సహసేవనాయ నిర్యాప్త్యుపాంత సరసీ కమలోదరేభ్య శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం అంటారు. భృంగములు సీతాకోక చిలుకలు ఎగురుతున్నాయి స్వామి, ఆ సవ్వడి నీకు తెలియట్లా, తెల్లవారుతోందని గుర్తంటారు. ఒక సీతాకోక చిలుక తన రూపాన్ని మార్చుకోవడానికి ఎంత కష్టపడిందో మనిషి దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఇంత ఉపన్యాసం చెప్పిన నా దగ్గరికి ఇంత ఇసక ఇంత పంచదార కలిపేసి తీసుకొచ్చి అక్కడ పెడితే నేను పంచదారని ఏరుకోవడం సాధ్యమయ్యేటటువంటి కర్తవ్యంగా స్వీకరించలేను. కానీ ఇంత చిన్న శరీరం ఉన్న చీమ ఎంతో ఓపికగా ఆ ఇసుకలోకి వెళ్ళి పంచదార కణాన్ని మాత్రమే పట్టుకొని ఇసుక జోలికి వెళ్లకుండా ఆ పంచదార కణాన్ని నోట్లో పట్టుకొని ఎవరి కాళ్ళ కింద పడకుండా అడ్డు లేకుండా ఎంత చుట్టూ తిరిగైనా సరే గోడ చుట్టూ తిరిగి ఎక్కడో గుల్లగా ఉన్న గోడలో ఉన్న సన్నకన్నంలోకి తీసుకెళ్ళి పంచదార కణాన్ని దాచి మళ్ళీ ఎదురుస్తున్న వాళ్ళకు అడ్డు లేకుండా ఎవరిని గుద్దుకోకుండా మళ్ళీ తిరిగి వచ్చి ఇసుకలో ఉన్న పంచదార రేణువులు పట్టుకుని మళ్ళీ వెళ్ళి అబ్బా తెచ్చాను కదా అని సగం తినేయకుండా దాచుకుని వానాకాలం వచ్చినప్పుడు తన చిన్న శరీరం వాన నీటిలో కొట్టుకుపోతుందని బయటికి రాకుండా ఆ కన్నంలో కూర్చుని తెచ్చిపెట్టుకున్న ఆహార పదార్థాలని తిని బ్రతకగలుగుతుంది. ఒక చీమ అంత గొప్పగా సాధించగలింది, మనిషి లక్ష్యాన్ని పెట్టుకుని ఎందుకు సాధించలేడు? అది కలాం గారి ఆర్తి. మీ జీవితాలు నిరర్థకం చేసుకోకండి, ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి, అది మీ మనసుకి తగినది ఎంచుకోండి. రవీంద్రనాథ ఠాగూర్లా మీరు కూడా ఒక గొప్ప కవి కావాలనుకుంటున్నారా? ఈమని చిట్టిబాబు గారిలా ఒక గొప్ప వైణిక విద్వాంసుడు కావాలనుకుంటున్నారా? హరిప్రసాద్ చౌరాసియాలాగా మీరు ఒక గొప్ప వేణుగాన విద్వాంసుడు కావాలనుకుంటున్నారా? ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిలాగా మీరు ఒక గొప్ప సంగీత విద్వాంసురాలు కావాలనుకుంటున్నారా? ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాట పాడుతుంటే ఈ దేశానికి చెందని వ్యక్తి, కళ్ళు లేవు, చెవులు లేవు, మాట్లాడితే ఎవరికీ అర్థం కావు, హెలెన్ కెల్లర్ అని ఆవిడ విదేశాల నుంచి వచ్చి ఆవిడకు శక్తి ఉండేది. ఆవిడ భగవంతుడు ఒక అవయవంలో తీసేసిన శక్తిని ఇంకొక చోట పెడతాడనేవారు. ఆవిడ కళ్ళు లేకపోయినా ఎవరినైనా ముట్టుకుంటే ఆ వ్యక్తి యొక్క బలము బలహీనత అన్నీ చెప్పేసేది. ఆశ్చర్యపోయి హెలెన్ కెల్లర్ భారతదేశానికి వచ్చినప్పుడు అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు పిలిపించుకుని తనని ముట్టుకోమన్నారు. హెలెన్ కెల్లర్ నెహ్రూ గారిని ముట్టుకుని నెహ్రూ గారి బలాలు బలహీనతలు ఆయన జీవితం అన్నీ చెప్పేసింది. అటువంటి హెలెన్ కెల్లర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాట పాడుతుంటే ఆవిడ వినలేరు. సుబ్బలక్ష్మి గారి పక్కనే వేదిక మీద కూర్చుని కంఠం కింద చెయ్యి పెడతానని అడిగారు. సుబ్బలక్ష్మి గారు అంగీకరించారు. ఆవిడ వన్రాయ్ ఇల్లం గోవిందా అన్న కీర్తన పాడుతుంటే కంఠం కింద వేలు పెట్టి వలవల వలవలవల ఏడ్చేసి, ఈమె గాయకురాలు కాదు, ఈమె గంధర్వకాంత, ఇది దేవతలు మాత్రమే పాడగలిగిన పాట, ఇది మనుష్యులకు సాధ్యం కాదని. ఇన్ని కష్టాలలోంచి వచ్చిన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారో తెలుసా, చిన్నతనంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని ఇంటికి తీసుకెడుతున్నారు వాళ్ళ అమ్మగారు. ఆవిడ ఎంత కష్టపడి పెంచిందో మహాతల్లి. షణ్ముఖవడివు పేరు, మధురైలో ఉండేవారు. మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి ఆవిడ పేరు. ఆ తల్లి ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెడితే కూర వేయడానికి పచ్చడి వేయడానికి లేక మజ్జిగలో నీళ్లు కలిపి పల్చటి మజ్జిగ అన్నంలో పోస్తే పక్కింట్లో మంచి వంటలు చేసుకున్న వాసన వస్తోంది. సుబ్బలక్ష్మి గారు హఠం చేశారు, నేను తినను, నాకు కూర కావాలని. కూర తినడానికి కూడా నోచుకోలేనంత దరిద్ర్యం అనుభవించినటువంటి తల్లి తరువాతి కాలంలో కోట్లు సంపాదించి తృణప్రాయంగా ఒక రూపాయి తాను ఉంచుకోకుండా సమాజానికి దానం చేసింది. అందుకు కదూ ఇప్పటికీ స్మరిస్తారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారంటే. మహాతల్లి అంత గొప్ప గాయని కాగలిగింది. దేన్నైనా సరే పట్టుకుని ఆ స్థాయిలో సాధన చెయ్యగలవా, అది బరువుగా చేయకూడదు. సాధన చేసేటప్పుడు అబ్బా చచ్చిపోతున్నాను, మా అమ్మగారు చెప్పారు కాబట్టి చదవలసి వస్తోంది, మా నాన్నగారు చెప్పారు కాబట్టి వేణువు వాయిస్తున్నాను కాదు. అది వాయించడంలో ఒక తృష్ణ, ఒక సంతోషం, అది గమనించగలిగిన వాళ్ళు ఉంటారు. సర్ ఆర్థర్ కాటన్ చిన్నతనంలో వీధిలో వెడుతున్నప్పుడు అన్నయ్యతో కలిసి వెడుతూ ఉంటే పెద్ద వర్షం పడింది. అన్నయ్య ఏమో ఒరే తొందరగా వెళ్ళాలి రారా అంటే వెంట రావడం మానేసి ఓ చిన్న పుల్ల ముక్క ఒకటి తీసుకుని ఆ పెద్దగా నిలబడిపోయిన నీటిని ఆ పుల్ల ముక్కతో గీత గీసి ఎటు పల్లం ఉందో అటువైపు నుంచి సమ్మర్ పాండ్స్ అంటారు చిన్న చిన్న గుంతల్లో నిలబడిన నీటి వైపుకి మళ్ళించాడు. తొందరగా రారా అంటున్నా రాకుండా ఈ పని చేస్తున్నటువంటి కాటన్ గారి యొక్క నిశిత దృష్టిని గమనించాడు అన్నగారు. గమనించి వెళ్ళి తండ్రి గారితో చెప్పాడు, నాన్నగారు వర్షపు నీరు ఒక చోట ఎక్కువ నిలబడితే దాన్ని చిన్న చిన్న గుంతల్లోకి సద్దడంలో వీడు వెదురు పుల్లతో గీసిన గీతలు చేసిన కాలవలు ఎంత గొప్పగా సర్దాడో నాన్నగారు అన్నారు. ఆ అబ్బాయిని నీటిపారుదలకి సంబంధించిన శాస్త్రంలో పట్టభద్రుణ్ణి చేశారు, ఇంజనీర్ని చేశారు. ఆ మహానుభావుడే తరువాతి కాలంలో ఇక్కడ ధవళేశ్వరం దగ్గర అంత గొప్ప ఆనకట్ట కట్టి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో లక్షల ఎకరాల్లో బంగారం పండడానికి కారణమయ్యాడు. ఆ రోజులలో ఎవరు సర్వేకి రానంటే గుర్రం ఎక్కి దోమలు కరిచి మలేరియా జ్వరం వస్తే మళ్ళీ వెళ్ళి వైద్యం చేసుకుని వచ్చి నా జీవితానికి ఒక ప్రయోజనం ఉండాలి, నా శరీరం పడిపోతుంది ఒకనాడు, కానీ నేను ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోయే ఉపకారం చెయ్యాలని గుర్రం ఎక్కి గోదావరి పరివాహక ప్రాంతం అంతా వెళ్ళి సర్వే చేసి కష్టపడి ఆనకట్ట కట్టించి రాత్రిళ్ళు గ్రామస్తులందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేసి రూపాయికి బదులు పావలాయే పుచ్చుకోండి, పుచ్చుకుని శ్రమపడండి, ఒక 4 ఏళ్ల తర్వాత ఆనకట్ట వస్తే మీ జీవితాలు బంగారం అయిపోతాయి, మీ దగ్గరున్న పొలం 1000 రూపాయలది 1,00,000 రూపాయలు అవుతుందని నచ్చ చెప్పి వాళ్ళతో పని చేయించి ఆనకట్ట కడితే ఇవాళ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో జరుగుతున్న వ్యవసాయం వల్ల వస్తున్నటువంటి కొన్ని లక్షల టన్నుల ఆహార ధాన్యాలకి ఎవరు మార్గదర్శి, ఏ మహానుభావుడి యొక్క త్యాగ ఫలితం అంటే సర్ ఆర్థర్ కాటన్. అందుకు కదూ మీరు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో ఎక్కడికి వెడుతున్న గుర్రం మీద వెడుతున్న కాటన్ విగ్రహాలు కనబడతాయి. వీధులలో ఆంజనేయ స్వామి విగ్రహాలు ఎన్నుంటాయో కాటన్ విగ్రహాలు అన్నుంటాయి. అది ఈ జాతి కృతజ్ఞత. అంటే నువ్వేమవుతావు? ఏదో ఒక లక్ష్యం పెట్టుకో. నేను ఒక గొప్ప గాయకుడు అవుతావా? ఒక గొప్ప నటుడివి అవుతావా? ఒక వేణు విద్వాంసుడివి అవుతావా? ఒక వేద పండితుడివి అవుతావా? మంచి ప్రసంగం చేస్తావా? బాగా పుస్తకాలు చదువుతావా? ఒక గొప్ప శాస్త్రవేత్త అవుతావా? ఏదో ఒక లక్ష్యం. ఏ లక్ష్యం లేకుండా గాలికి ఎగిరిపోతున్న గడ్డి పరకలా మాత్రం జీవించద్దు. నా మాట కాదు, కలాం గారి ఆవేదన. ఒక లక్ష్యాన్ని పెట్టుకో. లక్ష్యాన్ని పెట్టుకోకపోతే నీ జీవితంలో రెండు పాడైపోతాయి. ఒకటి కాలం, నీకు చేయవలసిన పనంటూ లేదు కాబట్టి. రెండు, నీలో ఉన్న సమర్థత. మా కురుధన జన యవ్వన గర్వం హరతి నిమీషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం తం ప్రవిశ విదిత్వా. నాకు 30 ఏళ్ళున్నప్పుడున్న శక్తి ఇప్పుడు లేదు. అప్పుడు ఏ శక్తి ఉన్నప్పుడు చేసిన మంచి పనులు, అప్పుడు చదువుకున్న విషయాలు ఏమున్నాయో అవే ఇప్పటికీ స్ఫురణలో ఉండి ఒక విషయాన్ని ఆధారం చేసి నేను ఈ మాటలు చెప్పగలుగుతున్నా. ఆనాడు నేను చదువుకుని ఉండకపోతే ఈనాడు సాహసం చేసి మీ ముందుకొచ్చి దీని గురించి మాట్లాడతాను అని నేను నిర్ణయం చేసుకోలేను. శక్తి నిరుపయోగం కాకుండా ఉండాలి అంటే ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యము లేనినాడు మనిషి జీవితంలో దేన్ని సాధించలేడు. ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న తర్వాత బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అన్ని వేళలా లక్ష్యాన్ని అలవోకగా సాధించడం ఎప్పుడూ సాధ్యము కాదు. అందుకే కలాం గారు పక్కనే ఒక మాట అన్నారు, చిన్న లక్ష్యాన్ని పెట్టుకోవడం నేరమని నాకు అర్థమైంది. ఎందుకన్నారు ఆ మాట? నేను రోజు తెల్లవారుజామున 5 గంటలకి లేస్తాను. అది కూడా చాలా కష్టమే నిజానికి. తెల్లవారుజామున 5 గంటలకి లేస్తాను అంటే 5 గంటలకి లేచి 5:15కు మళ్ళీ పడుకుంటాను. 5 గంటలకి లేస్తానని కదా అన్నాను, లేచానా లేదా? అంటే అదొక ధూర్తవాదన, దానికి అర్థం లేదు. ఏం చేస్తావు లేచి? లేవడం గొప్ప కాదు, లేచి ఏం చేశావన్నది గొప్ప. చిన్న చిన్న లక్ష్యాలు కాదు, పెద్ద లక్ష్యాన్ని పెట్టుకో. రాముడు లేస్తాడు తెల్లవారకట్ట, రావణాసురుడు లేస్తాడు తెల్లవారకట్ట రామాయణంలో. లేచి పరస్త్రీ వ్యామోహంతో వెడతాడు రావణాసురుడు, దైవకార్యం చేయడానికి ఎడతాడు రామచంద్రమూర్తి. నువ్వు ఒక పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంటేనే ఎక్కువ శ్రమ చేసి దాని మీదనే దృష్టిని పెట్టుకోగలుగుతాం. ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం వేరు, లక్ష్యం చేరకుండా మనిషిని పాడు చేసేవి రెండే. ఈ విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. శ్రీరామాయణంలో ఆర్షవాక్కు, అది దేశకాలముల యందు ఒకప్పుడు పనికొచ్చేది కాదు, మనుష్య జాతి ఉన్నంత వరకు పనికొచ్చే మాట చెప్పారు మహర్షి. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం, స్వకర్మసు నసీదతి అన్నారు. అసలు నేను ఇది అవుతాను జీవితంలో అని ఒక నిర్ణయం చేసుకోవడం కొన్ని కోట్ల మందిలో ఒకడు ధైర్యంగా చేసుకోడు, గాలివాలుకి వెళ్ళిపోతూ ఉంటాడు. కాదు, నేను ఇది అయి తీరుతాను. ఒక లక్ష్యం పెట్టుకోవడం ఒకెత్తు, ధృతి, దృష్టి. ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నావో ఆ లక్ష్యం వైపుగానే ప్రయాణం చేస్తున్నప్పుడు రెండు లాగుతాయి మనిషిని. ఏ రెండు లాగుతాయంటే, ఒకటి మీకు శత్రువు అని కనపడకుండా పాడు చేసే శత్రువు ఒకటి పక్కన చేరుతుంది, దాన్ని హితశత్రువు అంటారు. అంటే ఎంతో స్నేహితుడిలా కనపడుతుంది, మంచి స్నేహితుడిలా నటించి కుట్ర చేశాడనుకోండి, అది ఎంత భయంకరంగా ఉంటుందో. హితశత్రువు అంత ప్రమాదం చేస్తుంది. అహితశత్రువు రెండోది, అది శత్రువు అని తెలిసిపోతుంటుంది, తెలిసి కూడా ప్రమాదం చేస్తుంది. ఈ రెండిటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? హితశత్రువు యందు ఒక గొప్ప లక్షణం ఉంటుంది, అది మనిషిని ఆకర్షిస్తుంది, ఆకర్షించి నాశనం చేసేస్తుంది. నేను రేపు ప్రసంగం ఏం చెయ్యాలి అన్న దాని మీద ఒక గంటసేపు కళ్ళు మూసుకొని ఆలోచన చేద్దాం. అసలు నేను ఏ మాటలు మాట్లాడాలి, ఎలా ప్రారంభం చెయ్యాలి, ఒక్క గంట కూర్చుని ఆలోచిద్దాం. చదవడం మాట దేవుడు ఎరుగు అనుకున్నాను అనుకోండి, నేను ఏదో కళ్ళు మూసుకొని ఆలోచించడం మొదలెట్టగానే వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా అని ఎక్కడో పాట వినపడింది. ఎక్కడి నుంచి వస్తోంది పాట అన్నాను, ఎందుకంటే ఆ పాట నాకు చాలా ఇష్టం. ఎక్కడి నుంచి వస్తోంది ఆ పాట అన్నాను. అలా పెరట్లోకి వెళ్ళొచ్చి నా భార్య, ఏదో టీవీ పెట్టారండి అక్కడ, టీవీలో వస్తోంది అంటే ఏదో ఛానల్లో లవకుశ పాటలు వస్తున్నాయి ఇలా ఉంది అని నేను లేచి ఆ పాట పెట్టడానికి ఎక్కడ వస్తోందని వెతికితే లవకుశి సినిమా వస్తోంది. లవకుశి సినిమా అంటే 3.5 గంటల పైచిలకు. నేను ఇప్పుడు ఏం చెప్దామన్నది మానేసి లవకుశి సినిమా చూస్తూ కూర్చున్నాను అనుకోండి. 3.5 గంటలు అయిపోతుంది. అయిపోయాక పలహారం చేస్తాను, చేశాక పడుకుంటాను, పడుకున్నాక ప్రసంగానికి వస్తాను. ఏం చెప్పను? ఆలోచించింది ఏది అంటే హితశత్రువు అప్పటికి మనసుకి సంతోషంగా కనపడుతూ ఉంటుంది కానీ పాడు చేసేస్తుంది. దాన్ని గెలవాలంటే మనోబలం ఉండాలి. మీ లక్ష్యం మీకు జ్ఞాపకానికి వస్తూ ఉండాలి. ఇది నేను అకాలంలో అనవసరంగా దీని జోలికి వెళ్ళడం నా జీవితాన్ని పాడు చేసుకోవడమే. పిల్లలు నన్ను సహృదయంతో అర్థం చేసుకోండి. అక్కర్లేని వయస్సులో సెల్ ఫోన్, అక్కర్లేని వయస్సులో అర్థం లేని మెసేజ్లు చూసుకుంటూ ఉండడం, అర్థం లేని మెసేజ్లు పెడుతూ ఉండడం, అదే పనిగా వాట్సాప్ గ్రూపుల్లో ఉండడం, అక్కరలేని విషయాలన్నీ అస్తమానం సెల్లో చూసుకుంటూ ఉండడం, ఏ లక్ష్యం లేకుండా ఉత్తిని వీధుల వెంట తిరుగుతూ ఉండడం, అది ఏ వ్యాయామానికో ఉదయమో సాయంకాలమో నడిచారు ఆడారు అంటే నాకేం అభ్యంతరం లేదు. ఏ పని లేదు కాబట్టి పక్కవాడింటికి వెళ్ళి కబుర్లు చెప్దాం, ఏ పని లేదు కాబట్టి అలా వీధుల్లో తిరుగుదాం. అప్పుడు వీధుల్లో వెళ్ళవలసిన వాళ్ళకి ఎంత ఇబ్బంది? ఒక్క 108 అంబులెన్స్ ఎడుతున్నప్పుడు గోల 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 పెట్టి వెడుతుంటుంది, ఒక్కడు దానికి సైడ్ ఇవ్వడు. అందులో ఏ తండ్రి ఉన్నాడో సీరియస్గా, ఏ భార్య ఉందో, ఏ భర్త ఉన్నాడో, ఏ కొడుకున్నాడో వాళ్ళకి ఎంత ఆదుర్దాగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు అద్దంలోంచి చూస్తూ అడ్డొస్తున్న వాహనాల వంక చూసి ఈ సమాజంలోనా నేను బతుకుతున్నది? కనీసం అంబులెన్స్ సైరన్ వినపడినా చోటు ఇవ్వని మనుషుల మధ్య నేను బతుకుతున్నా, వీళ్ళ వల్ల ఆలస్యం అయితే నా తండ్రి చచ్చిపోతాడే అని అందులో ఉన్నవాడు ఎంత ఏడుస్తున్నాడో. అనవసరంగా ఎందుకు వెళ్ళాలి వీధిలోకి? కాసేపు మంచి పుస్తకం ఎందుకు చదువుకో? కాసేపు మంచి విషయాన్ని ఎందుకు ధ్యానం చెయ్యవు? కాసేపు పూర్వం అందుకే హాబీస్కి అంత విలువ ఉండేది. హాబీ అంటే విలాస విద్య. ఒక్కొక్కప్పుడు తనకి ప్రధాన విద్య కన్నా హాబీ వల్ల ఎక్కువ పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. నిజానికి కృష్ణ పరమాత్మకి సారథ్యం చెయ్యవలసిన అవసరం లేదు ఆయనకి, కానీ ఆయన సారథ్యం విలాస విద్యగా నేర్చుకున్నాడు. అంత గొప్ప విలాస విద్యగా నేర్చుకున్నాడు కాబట్టే కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు అర్జునుడిని కాపాడుకున్నాడు. ఆ రోజుల్లో మళ్ళీ ఆయనతో సమానంగా నేర్చుకున్నవాడు శల్యుడు కాబట్టే కర్ణుడికి రథసారథ్యం చేయగలిగాడు. సరే, చేసి ఉపకారం చేశాడా అపకారం చేశాడా పక్కన పెట్టండి, ఆయన విలాస విద్య ద్వారా అంత కీర్తిని గణించారు. ఒకప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్, చాలా గొప్ప వైద్యుడు, ఆచార్యుడు, అటువంటి ఆయన సంగీతంలో నిష్ణాతుడై మహానుభావుడు, ఆ కర్నూలులో ఉండేవారు శ్రీపాద పినాకపాణి గారు. మహావృద్ధుడైపోయే వరకు కూడా ఆఖరికి మృత్యుశయ్యలో ఉండగా చిట్ట చివర ఊపిరి వదిలిపెట్టేసే ముందు కూడా నేదునూరి కృష్ణమూర్తి గారు లాంటి విద్వాంసులందరూ శిష్యులు వెళ్ళి ఆయన మంచం పక్కన నిలబడి కీర్తనలు పాడుతుంటే విని ప్రాణత్యాగం చేశారు. ఆయన వైద్యుడయ్యుండి అంత స్థాయికి ఎదిగారు. విలాస విద్య ఏదో ఒక్కటి నేర్చుకో, నీ చదువు నువ్వు చదువుకుంటూ ఒక మృదంగం నేర్చుకో, నీ చదువు నువ్వు చదువుకుంటూ ఒక వేణువు నేర్చుకో, నీ చదువు నువ్వు చదువుకుంటూ కర్ణాటక సంగీతం నేర్చుకో, నీ చదువు నువ్వు చదువుకుంటూ 10 మందికి ఉపకారం చేయడానికి నువ్వేం చేయగలవో అది చెయ్యి. ఉపకారం చేయాలన్న భావన ఉండాలి కానీ చెయ్యడానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి. ఓ చలివేంద్రంలో 1 గంట సేపు నించుని దాహంతో వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఇవ్వచ్చు. నాకు అవకాశం ఎక్కడుందండి అని అడగవలసిన అవసరం ఉండదు. అందుకే మనిషి ఆకర్షించి పాడు చేసేటటువంటి వైపుకి ఒరగకూడదు. తనని తాను నిగ్రహించుకోగలిగిన శక్తి ఉండాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక కారు అంటే వేగంగా వెళ్ళి తీరాలి. ఏదో నేను విశాఖపట్నం ఓ 4 గంటల్లో వెళ్ళాలి అంటే కనీసంలో కనీసం ఏదో ఓ 70 కిలోమీటర్ల వేగంతో ఆ కారు వెళ్ళాలి. ఇది 70 ఏమిటండి, 90 కిలోమీటర్లు మీరు వెళ్ళినా వెడుతుంది. ఎప్పుడు రోడ్డు మీద జనం లేకుండా ఉంటే వెళ్ళండి, వెడుతుంది. కానీ దీనికి బ్రేకులు లేవు అంటే ఎక్కుతారా కారు? కారుకి యాక్సెలరేటర్ ఎంత అవసరమో, అవసరమైనప్పుడు వేగాన్ని పెంచడానికి యాక్సెలరేటర్ ఎంత అవసరమో అడ్డంగా తెలియకవో వృద్ధురాలు వెడుతున్నప్పుడు కారు ఆపడానికి బ్రేకు కూడా అంత అవసరం. యాక్సెలరేటరు బ్రేకు రెండూ పనిచేస్తేనే కారు, అంతేకాని వేగంగా వెళ్ళడానికి యాక్సెలరేటర్ ఒకటే పనిచేస్తుంది అంటే ఆ కారు ప్రమాదం వైపు వెడుతుంది. నేను దూసుకుపోతాను కానండి, ఎక్కడ ఆగాలో అక్కడ ఆగడం నాకు చేత కాదు అన్నవాడు జీవితంలో వృద్ధిలోకి రాలేడు. ఆవేగంతోనే ఎక్కడో దెబ్బతింటాడు. ఏది నిన్ను ఆకర్షించి పాడు చేస్తోందో దాని వైపుకి వెళ్లకుండా నిగ్రహించుకోవడం నీకు రావాలి, అది చేత కావాలి. మనం వ్యక్తుల్ని గౌరవించడం మంచిదే, వ్యక్తుల్ని ప్రేమించడం మంచిదే, వ్యక్తుల గురించి గొప్పగా చెప్పడం మంచిదే. కానీ అలా గొప్పవాడవడానికి ఏం చేశాడో తెలుసుకుని ఆ మార్గంలో వెళ్ళకపోవడం నేరం. అది కలాం గారి బాధ. సచిన్ టెండూల్కర్ భారతరత్న అయ్యాడు అంటే రాత్రికి రాత్రి అవలేదు. తనకి బంతి వేసేవాడు లేకపోతే పైకమ్మికి తాడు కట్టి బట్టలో బంతి కట్టుకుని ఒక దిశలో వస్తున్న బంతిని రకరకాలుగా ఎలా ఆడచ్చో గడపకి కట్టుకుని ప్రాక్టీస్ చేశాడు. చుట్టూ 50 మంది ఫీల్డర్స్ని నించోపెట్టి వాళ్ళ గురువుగారు అచ్రేకర్ క్లీన్ బౌల్డ్ అయినా నిన్ను క్యాచ్ పట్టేసినా అవుట్ అయిపోతే ఇవ్వను, నువ్వు అలా కాకుండా నిగ్రహించుకుని ఆడితే గంట సేపు ఇదిగో ఈ వికెట్ల మీద పెట్టిన నాణెములు నీవే అంటే దాంతో పళ్ళరసం తాగడం కోసం అంత కష్టపడ్డాడు. ఒళ్ళంతా క్రికెట్ కిట్టు కట్టుకుని సిటీ బస్సుల్లో తోసేస్తూ ఉంటే తిడుతూ ఉంటే 2 టిక్కెట్లు ఇమ్మంటే కష్టపడి వెళ్ళి సాధన చేసి అంత పెద్ద ప్లేయర్ అయ్యాడు. ఎంత గొప్పవాడయ్యాడో అంత సంస్కారవంతుడు. తను ఇల్లు కట్టుకుంటూ ఉంటే పక్కనున్న భవంతులకు చప్పుళ్ళు వినపడతాయని ప్రతి ఇంటికి పట్టుకెళ్ళి ఉత్తరం ఇచ్చాడు, నేను మీతో పాటే కలిసి బ్రతకడానికి ఇల్లు కట్టుకుంటున్నాను, నా ఇల్లు కడుతున్నప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి, వడ్రంగి పనికి ఆ గోడలు కడుతున్నప్పుడు కొన్ని బదలగొడుతున్నప్పుడు, నన్ను కూడా మీ వీధిలో ఒకడిని అవడం కోసమని నాతో పాటు మీ అందరూ బాధపడడానికి సిద్ధపడినందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానని ఉత్తరం రాసి సంతకం పెట్టి వీధిలో ఉన్న ప్రతి ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చాడు. టెండూల్కర్ క్రికెట్ కాదు, టెండూల్కర్ సంస్కారాన్ని గ్రహించాడు. ఒక పుస్తకాన్ని చదవడం వేరు, ఒకడు గొప్పవాడయ్యాడని తెలుసుకోవడం వేరు, ఆ నిబద్ధతతో జీవితంలో నిలదొక్కుకోవడం వేరు. అక్కరలేని వస్తువులు దగ్గరికి ఎందుకు పెట్టుకుంటావు? చిన్న వయస్సులో అంత వేగంగా వెళ్ళే మోటార్ సైకిల్ నీకెందుకు? అంత వేగంగా వెళ్ళే కారు నీకెందుకు? అంత సెల్ ఫోన్ నీకెందుకు? అంత అవసరం ఏ ఉంటుంది? అన్ని ఫోన్లు ఎవరితో మాట్లాడతావు? అన్ని ఎస్ఎంఎస్లు ఎవరి కోసం చెయ్యాలి? అంటే అక్కరలేని వస్తువు దగ్గర పెట్టుకోవడం ప్రమాదహేతు. నేను మీతో ఒక నిజం చెప్తున్నాను, మీరు నా చేతికి ఒక కర్ర ఇచ్చారనుకోండి, మంచి దుడ్డు కర్ర ఒకటి పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి, నేను తీసి దాన్ని ఇలా పక్కన పెట్టి ఊరుకోని ఇలా పూలదండ పెట్టినట్టు పెట్టి ఊరుకోలేము. అది మనసు మీద ప్రభావం చూపిస్తుంది. ఆ కర్ర పట్టుకోవాలనిపిస్తుంది, పట్టుకున్న తర్వాత ఒకసారి ఇలా ఇలా కొట్టాలనిపిస్తుంది, తర్వాత ఇలా ఇలా గుచ్చాలనిపిస్తుంది, తర్వాత అలా ఏదో పురుగు ఎడుతుంటే కర్ర పెట్టి కొడితే అది ఎలా కొట్టుకుంటుందో చూద్దామనిపిస్తుంది. హింసాబుద్ధిని ప్రేరేపిస్తుంది. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్కలా పనిచేస్తుంది. చిన్న వయసులో అక్కర్లేని సెల్ ఫోన్ కోసం అమ్మా నాన్నని ఎందుకు వేధిస్తావు? నీ కోసం అహరహం కష్టపడి టెస్ట్ చేయించుకుని మందు రాయించుకుంటే డబ్బులు అయిపోతాయి, ఫీజు కట్టలేమని చెప్పి తిన్నగా మందుల దుకాణానికి వెళ్ళి మందులు కొనుక్కుని వేసుకుని బతికి మీకు ఫీజులు కట్టి వృద్ధిలోకి రావాలని తాపత్రయపడుతున్న తల్లిదండ్రుల కోసం ఆకర్షణలకి వశులు కాకుండా ఎందుకు నిగ్రహించుకోలేం? మనం ఏవి మనిషిని ఆకర్షించి పాడు చేస్తాయో దాని వైపుకి వెళ్లకుండా నిగ్రహించుకోవలసిన అవసరం ఇవాళ ఎంతో ఉంది యువతరానికి. ఒక సినిమా విడుదలైతే ఆ సినిమా మీద మొత్తం విషయాలన్నీ తెలుసుకొని ఇలా కదిపితే చెప్పగలిగిన శక్తి శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఉపగ్రహాల గురించి తెలియకపోతే ఎలా? ఈ దేశం గురించి తాపత్రయపడిన మహాపురుషుల జీవితాల గురించి తెలియకపోతే ఎలా? అందుకే లక్ష్యశుద్ధి ఉండాలి, కానీ మిమ్మల్ని ఆకర్షించే వైపుకి అనవసరంగా పడిపోకూడదు. ఎంతవరకు వినోదమో అంతవరకు వినోదం, అది ఆరోగ్యవంతమైన వినోదమై ఉండాలి. రెండవది అహితశత్రువు. నేను హితశత్రువు గురించి మీతో మనవి చేశాను. ఏది బాగున్నట్టుగా ఉండి పాడు చేస్తుందో దానికి వశపడకూడదు. కొన్ని పాడు చేస్తాయని తెలిసి కూడా వశపడిపోతారు. ఇవాళ పేపర్లలో చదువుతుంటే గుండె బరువు ఎక్కుతోంది. పిల్లలు మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాం. 2 వీలర్స్ మీద వెడుతూ చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని ఇలా నొక్కి పెట్టి మాట్లాడుతూ వెడుతూ ఉండడం ఎంత ప్రమాదం. వెడుతూ ఇలా సెల్ ఫోన్ వంక చూస్తూ డ్రైవ్ చేయడం, ఒక్కసారి కింద పడిపోతే భగవంతుడిచ్చినటువంటి అద్భుతమైన సాధనం. సమస్త ప్రాణులు భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతున్నాయి. మనకొక్కడికే ఆయన వెన్నుపూస నిలువుగా పెట్టాడు. వెన్నుపాం ఒక్క వెన్నుపూస కొద్దిగా పక్కకి తప్పిందనుకోండి ఏమైపోతుంది జీవితం? ఎంత కష్టం. ఆయన అంత అనుగ్రహంతో ఆరోగ్యాన్ని శరీరాన్ని ఇస్తే ఎందుకు అంత స్పీడ్గా మోటార్ సైకిళ్ళు డ్రైవ్ చేయడం? ఎందుకు దాని మీద వ్యామోహం? సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని భుజం మీద నొక్కిపెట్టి టూ వీలర్ మీద ప్రయాణం ఏమిటి? కారులో వెడుతూ డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేయడం ఏమిటి? అంటే అవి పాడు చేసేస్తాయని తెలుసు, పేపర్లలో చదువుతున్నామని తెలుసు, ఇలా బ్రతకకూడదు మనిషి అని తెలుసు, వెనక అంబులెన్స్కి దారి ఇవ్వకపోవడం దారుణం అని తెలుసు. ఇన్ని తెలిసి కూడా ఓ ట్రాఫిక్ లైట్కి గౌరవం ఇవ్వం, ఓ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకుండా ఆగం. అలా అవి పాడు చేస్తాయని తెలిసి కూడా దానికి వశపడిపోతే అవి పాడు చెయ్యకుండా ఎందుకుంటాయి? అది నిప్పు అని తెలుసు, నిప్పు అని తెలిసి ముట్టుకుంటే కాలి తీరుతుంది, అది దాని ధర్మం. మనిషి ఏది పాడు చేస్తుంది నిన్నని పెద్దలు చెప్తారో దాని జోలికి వెళ్లకుండా ఉండాలి అంటే చాలా గొప్ప ధైర్యం ఉండాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంకొకడితో యుద్ధం చేయడానికి ఉన్న శక్తి కన్నా మనిషిని ఆకర్షించగలిగిన వాటికి వైపుకి వెళ్లకుండా నిగ్రహించుకోవడానికి ఎక్కువ ధైర్యం బలం కావాలి. అదంత తేలిక విషయం కాదు. సవీష్మజాలం బలవాన్ దదర్శాం వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం అంటారు రామాయణంలో. ఒక కిటికీ పరదా వంక చూస్తే తల తిప్పుకోలేరు. అటువంటి కిటికీలు భవనాలు స్తంభాలు చూసి కూడా ఇది సీతమ్మ కాదు అని విడిపోయారు హనుమ. రామాయణం చదవడం ఛాదస్థం కోసం కాదు, హనుమల మనోనిగ్రహాన్ని పెంచుకోవడం కోసం, ఆయన ఎలా జీవించగలిగారో అలా జీవించడం కోసం. కాబట్టి ఆకర్షించి పాడు చేసే వైటికి ఒరగకూడదు. ఇది శత్రువు అని తెలిసి పాడు చేసేటటువంటి దానికి మనిషి వశపడి పాడైపోకూడదు. అలా నిగ్రహించుకోవాలి అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు అక్కరకొచ్చేది ఏది అంటే మహాత్ముల జీవితాలు. వాళ్ళ జీవితాల్లో ఉద్ధాన పతనాలు ఉంటాయి. వాళ్ళు ఎంత వృద్ధిలోకి వచ్చారో అంత కష్టపడ్డారు, అన్ని బాధలు పడ్డారు. అదే కలాం గారి ఆర్తి. అందుకు చెప్తున్నారు దాని సాధనకై కష్టపడతాను. ఈ మాట అంటున్నప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తోంది. మేడం క్యూరీ ఇవాళ క్యాన్సర్కి ఆవిడ ఇచ్చినటువంటి ఔషధం కదా వాడుతున్నాం. ఆ మేడం క్యూరీ పోలాండ్లో పుట్టింది. చిన్నతనంలో తల్లి చచ్చిపోయింది. తండ్రి గారు ఫిజిక్స్ పాఠాలు చెప్పేవారు. ఆవిడ వృద్ధిలోకి రావాలని తండ్రి గారు కష్టపడి ఆవిడ్ని ప్యారిస్ పంపించారు. అప్పట్లో ఆవిడ ఇంగ్లీష్ చదువుకోవడం కోసం వెళ్ళారు. ఎక్కడుండేదో తెలుసా? ఎముకలు కురికేసే చలిలో డబ్బు పెట్టి ఒక గది అద్దెకి తీసుకోవడానికి అవకాశం లేక, హీటర్ సాధారణంగా పెట్టుకుంటారు, హీటర్ పెట్టుకోకుండా ఉండలేరు. కడుపూరి పాక పైన తాటాకులు కూడా అన్నీ ఉండేవి కావు. అంత చిన్న పాకలో హీటర్ లేకుండా ఉండి టీలో ముంచుకుని తినడానికి రొట్టెకి డబ్బు చాలక రొట్టె మంచినీళ్లలో ముంచుకుని తిని ఆకలి బాధకి ఎన్నో మాటలు స్పృహ తప్పి తను చదువుకున్నది జ్ఞాపకం ఉండదేమో అని 10 మందికి పాఠాలు చెప్పి ఇంగ్లీష్లో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. అప్పుడు వాళ్ళ నాన్నగారు అన్నారు, అమ్మా ఇంగ్లీష్ చాలామంది చదివారు, నువ్వు ఒక గొప్ప శాస్త్రవేత్తవి కావాలి, ఫిజిక్స్ చదువు అన్నారు. ఎంఏ ఇంగ్లీష్ చేసిన తర్వాత ఆవిడ ఫిజిక్స్ మొదలెట్టింది. మొదలెట్టి ప్రయోగాలు చేస్తూ ఎక్కడ పూరిపాకలో ప్రయోగశాల ఏర్పాటు చేసుకుని రాత్రిళ్ళు ప్రయోగాలు చేసేది. ఒక దుర్మార్గుడు ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పి ఆకర్షించాడు. తెలియక అతను ఆకర్షణలో పడింది. రేపే పెళ్ళన్నాడు, అర్ధంతరంగా ఇటో వెళ్ళిపోయాడు. ఆమె ఆత్మహత్య చేసుకుందాం అనుకుంది. దాని గురించి నేను ఎక్కువ వివరణ చెయ్యను. కానీ దైవవశాత్తు ఆమె ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నది చేసుకోవడంలో సఫలీకృతురాలు కాలేకపోయింది. ఆమెకు అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది, నన్ను ఒక్క నెల్లాళ్ళు దగ్గరికి తీసుకుని ఆప్యాయత ప్రదర్శించి మోసం చేసిన వాడి కోసం జీవితాన్ని అంతం చేసుకుందాం అనుకున్నా. జీవితంలో ఒక చిన్న ఎదురు దెబ్బ తగిలితే తట్టుకోలేక ఆత్మహత్య అన్న. మరి నన్ను కనిపించిన తండ్రి, 4 చెల్లెళ్ళు, వాళ్ళు 4 ఇళ్లల్లో దాసీ పని చేసేవాడికి డబ్బు పంపించేవారు. నేను చదువుకుని వృద్ధిలోకి వస్తానని నా చెల్లెళ్ళు నలుగురు దాసీ పని చేసి నాకు పంపిస్తున్నారు. నాకు నా తండ్రి జ్ఞాపకం రాలేదే, నా చెల్లెళ్ళు జ్ఞాపకం రాలేదే, ఎంత బలహీనమైన పని చేయబోయాను. ఇది తెలిసి నా తండ్రి గుడ్డె బద్దలైపోయేదే, నా చెల్లెళ్ళు ఏమైపోయేవారు. ఎక్కడ కింద పడ్డానో అక్కడ పైకి లేస్తా, ఇక జీవితంలో దుర్మార్గుణ్ణి స్మరించాం, ఇక నా మనసులో వాడికి స్థానం లేదు, అసలు నేను వాడి గురించి ఆలోచించనంది. తన దృష్టినంతటినీ ఆ ఫిజిక్స్ మీద పెట్టి ఆమెకి మాతృదేశం మీద ఎంత భక్తి అంటే, క్యాన్సర్కి క్యూర్ చేయడానికి వాడవలసిన మూలకాన్ని కనిపెట్టి యురేనియంలోంచి దానికి తన మాతృదేశం పోలెండ్ పేరు మీదుగా పొలేరియం అని పేరు పెట్టుకుంది. అప్పుడే ఆ భర్త, ఆ మహానుభావుడు చాలా మంచివాడు, ఆయన్ని వివాహం చేసుకుని గర్భిణి అయ్యుండి వెళ్ళడానికి వాహనం లేక సైకిల్ మీద కూర్చుని ఆయనతో కలిసి శాస్త్రానికి సంబంధించిన ప్రసంగాలు చేస్తూ కడు పూరిపాకలో నివాసం ఉంటూ ఇద్దరూ వెళ్ళి ప్రయోగశాలలో ప్రయోగాలు చేసి కష్టపడి చదువుకుని నోబెల్ ప్రైజ్ పొందింది. ఆవిడ ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆమెతో కలిసి చేసినందుకు, భర్త గారికి వచ్చింది ఆమెతో కలిసి, ఆచార్యుడైనటువంటి ఆమె గురువు గారికి వచ్చింది. ఆమె వలన 6 నోబెల్ ప్రైజులు వచ్చాయి దేశంలో, ఆమె వలన 6 నోబెల్ ప్రైజులు, అప్పటికి 3 నోబెల్ ప్రైజులు వచ్చాయి. ఆమె, భర్త, గురువు, ముగ్గురికి నోబెల్ ప్రైజ్. ఇంత నోబెల్ ప్రైజ్ వచ్చి గొప్ప ధనం వచ్చింది, అబ్బా ఐశ్వర్యం అనుభవిస్తా, ఎంత సంతోషంగానో జీవితం గడుపుతా అనుకుంది. తండ్రి గారు మరణించారు. ఏ తండ్రి తనకి మార్గదర్శో, ఏ తండ్రి ఇన్ని కలలు కన్నాడో ఆ తండ్రి చనిపోయాడు. ఆ బాధలో ఉండగానే భర్త పైరీక్యూరీ వీధి దాటుతుండగా ఒక టాంగా గుద్దింది, గుర్రబ్బండి, అతను మరణించాడు. అప్పటికి ఇంకా ఆవిడికి 40 ఏళ్ళు కూడా లేవు. భర్త లేడన్న బాధ దిగమింగుకోవడానికి రోజు ఆవిడ ఏం చేసేదంటే, కూర్చుని ఆ రోజు జరిగినవన్నీ భర్తకి చెప్పుకుంటున్నాను అనుకుని గంటసేపు ఉత్తరం రాసేది. భర్తకి రాసి 2 అడ్రస్ రాసినప్పుడు తన ఇంటి అడ్రస్సే రాసుకునేది. భర్త తనతోనేగా ఉంటాడు, రాసుకుని 2 గంటలు మా ఆయనతో మాట్లాడుకున్నాను అనుకుని ఉత్తరం పోస్ట్ చేసేది. ఆ ఉత్తరం తిరిగి తనకే వచ్చేసేది. బాధతో ఉత్తరం పక్కన పెట్టేది, మళ్ళీ భర్తతో మాట్లాడుకుంటున్నాను అనుకుని ఉత్తరం రాసేది. అలా ఉత్తరాలు రాస్తూ ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు భర్త ఫోటో దగ్గర నిలబడి మాట్లాడేది. ప్యారిస్లో ఒకానొకప్పుడు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఆవిడ్ని దానికి అధిపతిగా వేస్తే పురుషులందరూ విమర్శించారు, ఒక స్త్రీ ఎలా శాస్త్రవేత్త, ఆమెకు ఎలా ఇస్తారని. ఆమె ఖండించలేదు. రాత్రింబవళ్ళు రోజుకి 18 గంటలు పనిచేస్తే క్యాన్సర్కి ఔషధం కనిపెట్టడానికి చేసిన ప్రయత్నంలో ఆవిడికే బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. అంత కష్టపడి ఫిజిక్స్లో ఒక నోబెల్ ప్రైజ్ తెచ్చుకుంటే కెమిస్ట్రీలో ఇంకొక నోబెల్ ప్రైజ్ తెచ్చుకుంది. ఆమె దార్శనికత వలన ఆమె కూతురికి, అల్లుడికి ఇంకొక నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆమె ఒక్కతే 6 నోబెల్ ప్రైజులకి కారణమైంది. చిట్ట చివర 6 నోబెల్ ప్రైజులు సంపాదించి ప్రపంచ ప్రఖ్యాతి గణించి 100 పెద్ద పెద్ద సంస్థలలో గౌరవ సభ్యురాలైంది. మనిషి 4 అడుగులు ఉండేది కాదు, పొట్టిగా ఉండి జీవితంలో చాలా భాగం ఒక రొట్టె కూడా తినక శుష్కించిపోయిన దేహంతో తండ్రి కొరకు అంత గొప్ప లక్ష్యాన్ని పెట్టుకుని 6 నోబెల్ ప్రైజులు సంపాదించి ఆవిడే తాను సంపాదించిన దానికి పేటెంట్ తీసుకుని ఉంటే బిల్గేట్స్ కన్నా 1000 రెట్లు ఐశ్వర్యం ఆవిడ వంశీకులకు ఉండేది. అది భూమిలోంచి వచ్చింది, ప్రకృతి ఇచ్చింది, ప్రకృతి ఇచ్చింది ప్రజలకు అందాలి. నేనెవరిని, నాకు అక్కర్లేదని చెప్పి పేటెంట్ తీసుకోకుండా ప్రజల కోసం అప్పజెప్పేసింది. అటువంటి మహాతల్లి కోరుకున్నది ఏమిటో తెలుసా? ఆఖరణ ఆవిడ శరీరం విడిచిపెట్టే ముందు తన సోదరులకి, సోదరీమణులకి ఉత్తరం రాస్తుంది, నాకు నా దేశం అంటే చాలా ఇష్టం, కానీ నా దేశంలో ప్రాణం వదిలిపెట్టే అదృష్టం నాకు లభించట్లేదు. ఆఖరణ మీరు నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు నాకు ఒక్క కానుక తెచ్చిపెట్టండి. అప్పటికి ఆవిడికి డబ్బు అవి ఏం అవసరం లేదు, ఆవిడే ఎంతమందికో ఇచ్చింది. ఒక్క ఉపకారం చేయండి, మీరు వస్తున్నప్పుడు ఒక చేతి సంచితో పోలెండ్ మట్టి తీసుకురండి. ఆఖరణ నా శరీరాన్ని ఖననం చేసేటప్పుడు పోలెండ్ మట్టి పోసి కప్పెట్టండి నా శరీరాన్ని అంది. ఏమి దేశభక్తురాలు, ఎంత కష్టపడింది జీవితంలో, ఎంత స్థాయికి వెళ్ళింది. ఎవరి జీవితాలు వడ్డించిన విస్తరికవు, గులాబీ పువ్వు కింద ముళ్ళే చూడడం అలవాటైన వ్యక్తి జీవితంలో ఇప్పుడు ముళ్ళ గురించి భయపడతాడు. గులాబీ పువ్వులో ఉన్న సౌందర్యాన్ని, అందులో ఉన్నటువంటి సొగసుని, సౌరభాన్ని చూడడం వచ్చిన వ్యక్తి ముందుకెడతాడు. There may be so many setbacks in your life, but as long as you do not step back, so long they are not setbacks. ఎన్నో ఒడిదుడుకులు రావచ్చు జీవితంలో, అవి నిన్ను నీ పదంలో ప్రయాణించకుండా ఆపగలిగిన శక్తిని పొందలేనప్పుడు, నువ్వు దూసుకుపోగలిగినప్పుడు, నువ్వు అలా నిలబడగలిగినప్పుడు నిన్ను పాడు చేయగలిగినది లోకంలో ఉండదు. కష్టపడాలి. ఎంత కష్టపడితే, ఇవాళ మీకు నేను మేడం క్యూరీ గురించి చెప్తున్నాను, కష్టపడకుండా రాత్రికి రాత్రి పేరు ప్రఖ్యాతులు రమ్మంటే వచ్చేవి కావు. నిబద్ధత. ఇక్కడే ఉన్నారు డాక్టర్ ఐవీరావు గారు. గడియారాన్ని సెట్ చేసుకోవచ్చు. ఆయన విజయ నర్సింగ్ హోమ్లోకి వెడుతున్నారంటే టైం ఎంత అయిందో చెప్పచ్చు, సాయంకాలం వచ్చారంటే టైం ఎంత అయిందో చెప్పచ్చు. ఒక రోగితో మాట్లాడితే అలా మాట్లాడతారు. బంగారాన్ని తక్కెట్లో ఎలా పెడతారో అలా ప్రవర్తిస్తారు. అంత అద్భుతంగా వైద్యం చేస్తారు, అంత గొప్పగా దృష్టి పెడతారు. ఆయనకి అందులో గొప్ప సంతోషం, అందులో గొప్ప ఆనందం. ఒకప్పుడు నేను హైదరాబాద్లో ఒక వైద్యుడి దగ్గరికి నా భార్యని తీసుకెడితే, ఆయన పరీక్షలన్నీ చేసి, అప్పటికి ఆయన అందుబాటులో లేరు, విదేశంలో ఉన్నారు, ఆయన పరీక్షలన్నీ చేసి మీరు ఎవరి దగ్గర చూపించుకుంటారని అడిగారు. ఐవీరావు గారు చూస్తుంటారండి అని నేను ప్రిస్క్రిప్షన్ ఇచ్చాను. మీరు నమ్మండి, అబద్ధాలు ఆడవలసిన అగత్యం నాకు లేదు. ఆయన 2 బొటనవేళ్లతో తన బూట్లు విప్పేసి లేచి నిలబడి 2 చేతులు ఎత్తి నమస్కరించన్నారు. నేను వైద్యుణ్ణండి, వైద్యం చేయగలను. ఐవీరావు గారు భగవంతుడు, ఆయన మా గురువు. నేను ఇవి టెస్టులు చేసి చెప్పాను. ఆయన పేషెంట్ లోపలికి వస్తే వాసన చూసి చెప్తారు. ఆయన వైద్యం చేస్తుంటే నా దగ్గరికి ఎందుకు వచ్చారండి? ఇంకెప్పుడు ఇటువంటి సాహసం చేయకండి, దయచేసి మీరు ఐవీరావు గారి దగ్గరికే వెళ్ళిపోండి అన్నాడు. అయ్యా, ఆయన దేశంలో లేరండి, విదేశాలు వెళ్ళారు, అందుకని మీ దగ్గరికి రావడం జరిగింది అని నేను అన్న తర్వాత, ఐవీరావు గారు వచ్చే వరకు మాత్రమే వాడండి మాత్రలు, నేను అలా చెప్పి రాశానని చెప్పి వారికి చెప్పండి అని చెప్పి రాసిచ్చారు. ఎంత కష్టపడితే వచ్చింది ఆయనకు ఆ కీర్తి. ఇప్పటికీ అదే నిబద్ధత. అలా కష్టపడితే కదా మనిషి జీవితంలో వృద్ధిలోకి రావడం. అలా కష్టపడడం చేత కానప్పుడు కీర్తి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? మనిషి ఒడుదుడుకులు లేని జీవితాలు ఉండవు. ఎగుడు దిగుడు ఉంటుంది. రెండిటికి మనిషి తట్టుకుని లక్ష్యం వైపు ప్రయాణం చెయ్యాలి. ఆ స్థైర్యం కలగాలి అంటే ప్రయత్నపూర్వకంగా మంచి మంచి పుస్తకాలు చదవాలి. అన్ని వేళలా మీ పాఠ్యాంశాలకు సంబంధించిన పుస్తకాలే చదువుకోవాలని నియమమేం లేదు. మీ నాన్నగారిని మీ పుట్టినరోజుకి ఒక మంచి పుస్తకం కొనిమ్మని అడగండి, మీ మేనమామ గారిని ఒక మంచి పుస్తకం కొనిమ్మని అడగండి. మీరు ఆ పుస్తకం చదవండి. చదివినప్పుడు మీకు నచ్చిన విషయాన్ని దానికి ముందున్న తెల్ల కాగితం మీద ఫలానా పేజీలో ఫలానా విషయం అద్భుతం అని రాసుకోండి. మీకు ఖాళీ ఉన్నప్పుడు, ఒకసారి మీ మనసు బాగుండనప్పుడు, మీరు ఏదైనా ఆకర్షణకి లోనవుతున్నప్పుడు, మీరు పాడవుతున్నానేమో అని భయం కలిగినప్పుడు ఒక్కసారి ఆ పుస్తకాన్ని తీసి మళ్ళీ ఆ సందర్భాలు చదవండి. మీరు నిలదొక్కుంటారు, మీరు ఊంచుకుంటారు. కొంతమందికి జీవితంలో వశపడండి. లక్ష్య సాధనకు వశపడమే మార్గము. ఈ మాట మీరు బాగా పట్టుకోవాలి. నేను ఒక గంభీరమైన మాట మాట్లాడాను. ఒక కుక్క ఉందనుకోండి, అది 2 రోజులు అయ్యేటప్పటికీ యజమానిని గుర్తిస్తుంది. యజమాని ఎలా చెప్తే అలా వింటుంది, వశపడుతుంది. అది ఎంత గొప్ప కుక్క అనివ్వండి. తెలుసున్నవారు వచ్చారనుకోండి, మొరుగుతుంది. దాని ధర్మం, ఏయ్ అరవకో, ఊరుకుంటుంది. ఓ, మన యజమానికి కావలసిన వాళ్ళు, మనం అరవక్కర్లేదు, తోక ఊపి పడుకుంటుంది. అది వశపడింది. నేను ఒకప్పుడు సంక్రాంతి పండగ సమయంలో తిరుపతిలో ఉండి, ఆ తిరుపతిలో గోశాలకు వెళ్ళాను. వెళ్ళినప్పుడు వెనకాతల ఏనుగుల శాల ఉంది. అందులో ఒక ఏనుగుకి 4 కాళ్ళు ఇనప గొలుసులతో కట్టి ఉంది. నేను అక్కడ ఉన్న వ్యక్తిని అడిగా, ఎందుకండి ఏనుగుని ఇలా కట్టేశారు అని అడిగాను. ఇది తిరుమలలో స్వామివారు ప్రదక్షిణ మార్గంలో ఆనందలయం చుట్టూ వెడుతున్నప్పుడు ఇది కూడా వెడుతూ ఉండేది ప్రదక్షిణ వీధుల్లో. ముందు ఒక రోజున ఏమైందో తెలీదు, అకస్మాత్తుగా ఘీంకరించి పక్కనున్న భక్తుల మీద పడింది. అదృష్టం ఎవరికీ ఏం అవ్వలేదు. దీన్ని వెంటనే కొండ కిందకి దింపేశాం. దింపేసి గొలుసులతో కట్టాం. కొన్ని కొన్ని ప్రభుత్వాలకు ఉత్తరం రాశాం, దీన్ని అరణ్యంలో వదిలేయాలి, ఆ ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే దీన్ని పట్టుకెళ్ళి అడవిలో వదిలేస్తామండి, ఇక దీన్ని కొండెక్కించి స్వామి ముందు నడిపించామన్నారు. ఎక్కడో పుట్టిన ఏనుగు, ఆ ఏనుగు భగవత్ సంబంధమైనటువంటి చిహ్నములు ధరించి పరమేశ్వరుడు వెనకాతలు వస్తూ ఉంటే తాను ముందు నడిచి వెడుతూ ఉండేది. ఆ ఏనుగుతో తొండం పెట్టించుకుని ఆశీర్వచనాలు పొందేవారు. వెంకటేశ్వర స్వామి వారి ఏనుగు అని దానికి ఓ ప్రఖ్యాతి. ఎవరం వెళ్ళినా కొండ మీద 2 రోజులు ఉంటాం, 3 రోజులు ఉంటాం, అది ఇప్పుడు కొండ మీదే ఉండేది. స్వామివారి ముందు నడుస్తుంటే అంత దగ్గరగా ఉండడానికి వీలు లేదు, కాస్త పక్కకి వెళ్ళండి అంటారు, అది ఇప్పుడు స్వామి ముందే నడిచేది. నడవడం కాదు, దానికి అప్పుడు అవసరమైతే అప్పుడే లద్దె వేసేది, ఎవరో వచ్చి తుడిచేవారు తప్ప అదేమిటే స్వామివారు వస్తుంటే లద్దేశావు, అదేమిటే నువ్వు ఇక్కడ మూత్ర విసర్జన చేశావు అనరు, ఎవరో వచ్చి తుడుస్తారు కడుగుతారు తప్ప ఇదేమిటండి ఇలా చేసింది అనరు. అంత స్థానాన్ని పొందిన ఏనుగు జీవితంలో ఒక్కసారే కట్టు తప్పింది, నేను వశపడనంది మావటికి, తనిష్టం వచ్చినట్టు తాను ప్రవర్తించింది, దానికి శిక్ష కొండ దిగిపోయి ఇనప గొలుసుల మధ్యలో ఉండి అరణ్యంలోకి వెళ్ళిపోతోంది. ఏ పులి తరుగుతుందో, ఏ సింహం తరుగుతుందో, ఎక్కడ ఏడుకొండలవాడి వెంట తిరగడం, ఎక్కడ స్వామివారి ముందు తిరిగిన ఏనుగు, ఎక్కడ అడవిలో ఉన్న ఏనుగు. అది ఇది ఏనుగే కావచ్చు, దీని మర్యాద, దీని గౌరవం ఒక్కసారి కట్టు తప్పింది, ఆ ఏనుగు అలా అయిపోయింది. నా అంతవాణ్ణి నేనెవరికి వశపడను అనకండి, ప్రయత్నపూర్వకంగా జీవితంలో మేము వీళ్ళకి వశపడతాం, ప్రాణం పోయినా అబద్ధం చెప్పను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నా ఆయుర్దాయం పోసుకొని వాడు బ్రతకాలి అని కోరుకునే వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే. అమ్మ భగవంతుని యొక్క రూపం ఈ భూమి మీద, మీ నాన్నగారు భగవంతుని యొక్క రూపం, భగవంతునితో సమానమని వేదం చెప్పలా. మాతృదేవోభవ పితృదేవోభవ, అమ్మయే భగవంతుడు, నాన్నగారే భగవంతుడు. అటువంటి అమ్మ, మీరు తప్పు చేసి వెళ్ళి అమ్మ కాళ్ళ మీద పడి, అమ్మా నేను ఇవాళ తప్పు చేశానమ్మా, నా మీద ఇంత నమ్మకం ఉంచి నువ్వు పంపావు, కానీ నేను తప్పు చేశానమ్మా అని మీరు అమ్మ కాళ్ళ మీద పడి ఏడిస్తే, నన్ను నమ్మండి మిమ్మల్ని కొట్టదు, తాను ఏడుస్తుందమ్మ. ఎందుకని అంటే అమ్మ అంటేనే ఆర్ద్రత. నాన్నగారు అంతే, ఎదురుగుండా ఎడవలేడు కానీ పక్కకెళ్ళి కళ్ళొత్తుకుంటాడు, అయ్యో బిడ్డ తప్పు చేశానని ఏడిచిందే క్షమించమని అని. వశపడండి, ప్రయత్నపూర్వకంగా మీ తల్లి గారికి వశపడండి, మీ తండ్రి గారికి వశపడండి, ప్రభుత్వ చట్టాలకి వశపడి బ్రతకండి. వాళ్ళు చట్టం చేశారు, గౌరవించడం నేర్చుకోండి, గురువు గౌరవించడం నేర్చుకోండి, పెద్దలు గౌరవించడం నేర్చుకోండి. నేను వశపడతాను, వశపడాలనుకున్న వాడికి నేను ఒక మాట చెప్పనా, ఒక ఫోటో చాలు, ఒక్క ఫోటో చాలు. నేను నా జేబులో నేను ఎవరికి వశపడతానో ఆ మహాస్వామి వారి ఫోటో నా జేబులో ఉందనుకోండి, మహానుభావుడు ఇక్కడే ఉన్నాడు, అన్నీ తెలుసు, దుర్మార్గపుట ఆలోచన కూడా రావడానికి వీల్లేదు హృదయంలోంచి. ఆయనది ఫోటో కాదు నా దృష్టిలో, ఆయనే, ఆయన ఉన్నారు ఇక్కడ, ఆయన అలా ఉండగా ఎదురుగుండా నా ఇచ్చ వచ్చినట్టు నేను ఎలా ప్రవర్తిస్తా? అది ఫోటో అంటే మీ ఇష్టం, ఏమైనా చేయొచ్చు కాదు, అది స్వామి. ఒక అబ్దుల్ కలాం గారి ఫోటో పెట్టుకుని మీరు చదువుకునే గదిలో మీరు చెప్పినట్టు బ్రతుకుతాను అని రోజు ఒకసారి ఈ ప్రతిజ్ఞ చదివి, అబ్దుల్ కలాం గారు మీ ఎదురుగుండా నిలబడి ఉండగా మీరు పుస్తకం చదువుతూ సెల్ మాట్లాడగలరా? ఎంత బాధపడతాడు పెద్ద ఆయన. ఆయన ఎదురుగుండా కూర్చుంటే నా తపస్సు అంతే పుస్తకం. ఇంట్లో ఆయన ఫోటో ఉందనుకోండి, అది ఫోటో కాదు, కలాం గారు మా ఇంట్లో ఉన్నారు. ఒక పుస్తకం నా దగ్గర ఉందనుకోండి, అది పుస్తకం కాదు, ఆయన నా దగ్గర ఉన్నారు. నా దగ్గర వివేకానందుడి పుస్తకం నేను పట్టుకున్నాను అనుకోండి, నేను వివేకానందుడి దగ్గర కూర్చుని ఆయన చెప్పింది వింటున్నాను, ఆయన చెప్పింది చదువుతున్నానంటే ఆయన చెప్పింది నేను వింటున్నాను. ఆయన చెప్పిన పుస్తకం చదివి నా ఇష్టం వచ్చినట్లు నేను ప్రవర్తిస్తే ఇంకా దేనికి ఆ పుస్తకం చదవడం? ప్రయత్నపూర్వకముగా వశపడము అలవాటు కాకపోతే వాడు ఎవ్వరినీ లెక్క పెట్టడు. అది ఏమవుతుందో తెలుసా? చిట్ట చివరికి అసహనము, భావన యందు అసహనము. ఇంకొకటి చెప్తుంటే అసలు పూర్తిగా వినవు, ఏం మీరు చెప్పేది అంటాడు. ఇంకొకటి సిద్ధాంతం ఒప్పుకోడు, ఇంకొకటి భావం ఒప్పుకోడు, ఈ దేశంలో ఒకనకొకప్పుడు ప్రధానమంత్రులు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే తన పక్షం వారిని మాట్లాడద్దు అని సంజ్ఞ చేసి ఎంత గొప్పగా మాట్లాడావయా అని కితాబునిచ్చారు. రామాయణంలో స్వామి హనుమ రావణాసురుని చూసి అహో రూపమహో ధైర్యమహో సత్వమహోద్యుతి అహో రాక్షస రాజస్య సర్వలక్షణయుక్త అన్నారు. ఇంటాలరెన్స్ అంటారే, అవతలవాడిని పొడ కిట్టకపోవడం, ఏదో మనసులో పక్షపాతం, వాడు చెప్పిన మాట వినడం. నెల్సన్ మండేలాని 27 సంవత్సరముల కారాగారంలో బంధించారు. అంత పొడుగైన మనిషి, ఆయన పడుకుంటే తిన్నగా పడుకోవడానికి సరిపోదు గది. అటువంటి గదిలో 27 ఏళ్ళు నిర్బంధంలో ఉన్నాడు. మహానుభావుడిని మంచి ఎండలో తీసుకెళ్ళి రాళ్లు కొట్టించారు. కళ్ళజోళ్ళు అడిగారు, ఇవ్వలేదు. ఆ రాళ్ల తునకలు వెళ్ళి గుడ్డు కొట్టుకొని కళ్ళు దృష్టి పాడైపోయింది. కాగితం అడిగితే ఒక ఠావు ఇమ్మంటే ఇంత కాగితం ఇచ్చేవారు. రాసుకోవడానికి లేక చిన్ని చిన్ని అక్షరాలతో ది లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అని పుస్తకం రాసుకున్నాడు 27 సంవత్సరముల పాటు. ఆ పుస్తకం కూడా అందుకే ఇప్పటికే నల్లపూసలంత ప్రింట్తోటే ఉంటుంది, చిన్న ప్రింట్తోటి. 6 నెలల తర్వాత భార్యతో మాట్లాడాలి. అది కూడా పర్మిషన్ ఇచ్చే ముందు ఇంకా ఆమె విమానం ఎక్కడానికి అవకాశం లేదు అన్న రీతిలో ఆఖరి విమానం వెళ్ళిపోయిన తర్వాత పర్మిషన్ లెటర్ పట్టుకెళ్ళి ఇంట్లో ఇచ్చేవారు. మళ్ళీ 6 నెలలకు కానివ్వరు. ఇస్తారేమో అన్న ఆశతో కారాగారం ముందు నించుంటానని నిలబడితే ఈసారికి ఇవ్వట్లేదనేవారు, మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. దాదాపు 18 నెలల తర్వాత ఆయన తన భార్యని చూడ్డానికి అనుమతి లభించింది. ఎంత బాధలో ఎంత ఉద్వేగంలో ఉంటాడండి ఎవరైనా. ఆ భార్యని చూడడం ఎలాగో తెలుసా, లోపలికి పిలిచి కూర్చోపెట్టి మాట్లాడడానికి వీల్లేదు. ఒక గోడ ఉండేది, గోడకి కన్నాలు ఉండేవి. ఆ కన్నాల వెనక భార్య నిలబడేది. ఈయన కన్నం దగ్గరికి వెళ్ళి చూడకూడదు. అక్కడ గోడ ఉండి కన్నాలు ఉంటే ఆయన ఇక్కడ కుర్చీలో కూర్చోవాలి. ఆ పక్కన ఒక ఆయన కూర్చుంటాడు, ఇద్దరికి మధ్యలో చూస్తూ. ఈయన కన్నాల్లోంచి భార్యని చూసుకోవడానికి వెంపర్లాడుతూ ఇలా ఇలా చూసుకుంటూ ఉంటే, మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే అక్కడతో ఆపమనేవారు. ఓ గుడ్డడ్డేసి ఏం మాట్లాడావు ఇప్పుడు, ఆ ఇచ్చిన సమయంలోనే, ఆ 15 నిమిషాల్లోనే అడగడం పూర్తయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ గుడ్డ పైకెత్తి మాట్లాడమనేవారు. 15 నిమిషాలు అవగానే 18 నెలల తర్వాత భార్యని చూశానని ఎంత ఉద్వేగంతో ఉన్నా, తన కోసం బెంగ పెట్టుకుని చీపురు పుల్లంత అయిపోయి భార్య ఉన్నా, ఆ భర్తని చూసుకుని ఆమె కృషించిపోతున్నా, ఆ 15 నిమిషాలు అయిపోగానే తెరేసేవారు. మండేలా రాసుకున్నాడు జీవితంలో, సాధారణంగా అంత కష్టంలో ఉన్నప్పుడు 18 నెలల తర్వాత భార్య కనపడితే ఒక్కసారి చెయ్యి పట్టుకోవాలనిపిస్తుంది. ఆ భార్యకి భర్త చెయ్యి పట్టుకోవాలనిపిస్తుంది. కానీ పట్టుకోవడం మాట దేవుడు ఎరుగు, స్పష్టంగా చూసే అవకాశం లేకుండా ఉండి మొక్కవోని ధైర్యంతో అలాగే 27 సంవత్సరాలు కారాగారంలో ఉండి దక్షిణాఫ్రికాకి స్వాతంత్రం తీసుకొచ్చాడు. తనని ఇన్ని కష్టాలు పెట్టిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని వెంటనే తన మంత్రిమండలిలో చేర్చుకున్నాడు తప్ప, తనని వాళ్ళు బాధ పెట్టారు, వాళ్ళని తను బాధ పెడితే మనిషి ఏం పొందినట్టు. అది పరిపక్వత, అది మనిషికి ఉండవలసిన సంయమనం. అంత గొప్పగా పరిపక్వతని, అంత గొప్ప సంయమనాన్ని చూపించాడు తప్ప, ఇంకా అవతలవాడు మాట్లాడితే అందులో తప్పు ఎలా వెతుకుదాం, అవతలవాడిని ఎలా తిడదాం, అవతలవాడిని ఎలా బాధ పెడదాం, ఆ ప్రయత్నం కాదు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా, ఒక సంఘటన నుంచి నేర్చుకున్నాడు జీవితంలో. చిన్నతనంలో గొర్రెలు కాసుకుంటున్నాడు నెల్సన్ మండేలా. ఆ గొర్రెలు కాసుకునేటప్పుడు వాళ్ళకు అలవాటు ఉండేది, ఆ పిల్లలందరూ కలిసి అక్కడున్న గేది మీద ఎక్కి కాసేపు అలా తిరిగి వస్తూ ఉండేవారు. ఒక్కొక్కరి వంతు గేది అలా తిరిగి వస్తుండేది. నెల్సన్ మండేలా వంతు వచ్చింది, మండేలా ఆ గేది మీదకి ఎక్కారు. ఆ గేది ఏం చేసిందంటే, మరి దానికి ఏం కోపం వచ్చిందో, అది బయట తిరగడం మానేసి చాలా వేగంగా ముళ్ళ పొదంలోకి వెళ్ళిపోయి, ఆ ముళ్ళ పొదంలో ఈయనకి గీరుకుపోయేటట్టుగా వంగి తిరిగి, ఈయన ఒళ్ళంతా గీరుకుపోయిన తర్వాత పొదంలో పడేసి బయటికి వెళ్ళిపోయింది. ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకుపోయి స్నేహితులు నెల్సన్ మండేలాని పట్టుకుని బయటికి తీసుకొచ్చారు. ఆయన స్థాణు అయిపోయి ఉన్నాడు. స్నేహితులు అడిగారు, బాగా నిప్పెట్టిందా, ముళ్ళు బాగా గుచ్చుకున్నాయా అని అడిగారు. ఆయన అన్నాడు, కాదు, నా జీవితంలో ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాను అన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏం పాఠం నేర్చుకున్నావు అన్నాడు. అవతల మనిషితో మనం అంగీకరించలేకపోవచ్చు. అవతల మనిషిని ఒకవేళ మనం మీరు చెప్పింది మేము ఒప్పుకోము అని చెప్పచ్చు. కానీ విభేదించాలి అంటే అవతల వ్యక్తి మనసు గాయపడేటట్టుగా భయంకరంగా ప్రవర్తించక్కర్లేదు. ఈ గేదికి నన్ను ఎక్కించుకోవడం ఇష్టం లేకపోతే ఇక్కడే కింద పడేయచ్చు, కానీ ముళ్ళ పొదల్లోకి తీసుకెళ్ళి ఒళ్ళంతా గీలుకుపోయేటట్టు చేసి నన్ను ముళ్ళ పొదల్లో పడేయవలసిన అవసరం లేదు. ఇష్టం లేని విషయాన్ని ఇష్టం లేదు అని చెప్పడానికి ఇంత క్రూరంగా ప్రవర్తించక్కర్లేదు. నా జీవితంలో ఎప్పుడు నేను ఇలా ఎవరి విషయంలో ప్రవర్తించకూడదని పాఠం నేర్చుకున్నానన్నాడు. ఒక సంఘటన మండేలాని మహామనిషిగా నిలబెట్టింది. నల్లసూర్యుడు అని ప్రఖ్యాతి వహించాడు. మంచి మంచి పుస్తకాలు, పెద్దల జీవిత చరిత్రలు మీ దగ్గర ఉంచుకోండి, వాళ్ళు చదవండి. ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు, ఉద్ధానపతనాలు ఉంటాయి, కష్టసుఖాలు ఉంటాయి. వశపడిపోకూడదు. చేతిలోంచి జారిపోయిన మట్టి ముద్ద కింద పడిపోతుంది, పైకి లేవదు. బంతి కింద పడితే పైకి లేస్తుంది. నువ్వు నిభాయించుకోగలగాలి, నువ్వు నిలబడగలగాలి. ఆ మొక్కవోని ధైర్యం లేనప్పుడు శిథిలమైన గుడిలో కొట్టిన గంట అని ప్రసంగం. ఎక్కడో శిథిలమైపోయిన గుడిలో గంట కొడితే ఎవరెడతారు? నువ్వే తట్టుకుని నిలబడలేనప్పుడు నువ్వు చేసిన ప్రసంగాల వల్ల ఎవరికి ప్రయోజనం? ముందు నీకు రావాలి ఆత్మస్థైర్యం. నువ్వు తట్టుకుని నిలబడగలగాలి. దీనికైనా తప్పైతే తప్పు క్షమించండి అనగలగాలి, ఒప్పైతే ఒప్పని నిలబడగలగాలి. అటువంటి ధైర్యాన్ని పొందాలి అంటే ప్రతి చిన్నదానికి భూమి మీద పడిపోకుండా ఉండాలి. అంటే ప్రతి చిన్నదానికి ఏదో నిరాశ, డిప్రెషన్ అనకుండా ఉండాలి. అంటే అమ్మ తిట్టింది, ఆత్మహత్య. ఏదో ఓ మార్కు తక్కువ వచ్చింది, ఆత్మహత్య. అలా ఉంటుందా లోకంలో? ఒక మార్కు తక్కువ వస్తే వచ్చేసారి యూనివర్సిటీ ఫస్ట్ రా, అది సాధన. అప్పుడు నువ్వు చరిత్రకి ఎక్కుతావు. అంతేకాని ఒక చిన్న విషయంలో తేడా వచ్చిందని నేలబడిపోతావా? పడకూడదు. మహాత్ముల జీవితాలు చదవండి. మహాతల్లి ఇప్పుడు పుదుచ్చేరి గవర్నర్గా ఉంది, కిరణ్ బేడి. రోజుకి 20 కిలోమీటర్లు నడిచింది ఆవిడ. తండ్రి గారికి తను కారులో ఆ బస్సులో వెళితే టికెట్ల డబ్బు అయిపోతుందని 20 కిలోమీటర్లు నడిచి వెళ్ళి చదువుకున్న ఆవిడ IASకి ప్రయత్నించింది, IPS వచ్చింది. భారతదేశంలో మొట్టమొదటి స్త్రీ IPS ఆఫీసర్. ఒక విషయం అంటే విషయం అంతే. ఆవిడ ఒకప్పుడు ఏషియాడ్ క్రీడలు జరుగుతున్నప్పుడు ట్రాఫిక్ అంతటికీ కూడా ఆమెని అధికారిణిగా పెట్టారు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆమెకి ఆదర్శ మహిళ. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి కారు ట్రాఫిక్ రూల్స్కి వ్యతిరేకంగా పార్క్ చేసింది. అది ప్రధానమంత్రి కారు అని చెప్తున్నా కూడా ఆవిడ క్రేన్తో ఎత్తించి వ్యాన్లో పెట్టి పోలీస్ స్టేషన్కి పంపించేసింది. ఆవిడికి క్రేన్ బేడి అని పేరు వచ్చింది. రూల్ అంటే రూల్ అంతే. ప్రధానమంత్రి సామాన్యుడా నాకు అక్కర్లా. వన్ షుడ్ ఫాలో ద రూల్. ప్రైమ్ మినిస్టర్ కారు రాంగ్ పార్కింగ్ చేస్తే నేను ఒప్పుకోనంది. అలా అన్నందుకు ఆవిడని గోవా ట్రాన్స్ఫర్ చేశారు. అదే తల్లి రిపబ్లిక్ డే పెరేడ్ అంత గొప్పగా నిర్వహిస్తే ఇందిరాగాంధీ ఆవిడ్ని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని కలిసి భోజనం చేసే అవకాశం ఇచ్చింది. ఇప్పటికీ పెద్దలో మాట అంటారు, బహుశా చరిత్రలో ఆవిడాన్ని బదిలీలు పొందిన అధికారిని ఎవరు ఉండరు అంటారు. ఆవిడ్ని తీసుకెళ్లి ఆఖరణ తీహార్ జైలుకి డైరెక్టర్ జనరల్గా వేశారు. ఆవిడ దాన్ని ఆశ్రమంగా మార్చింది. ఒక్క తప్పు చేసి జీవితంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళు బాధపడకూడదు. వాళ్ళల్లో ఉన్న సంతోషం పైకి రావాలి. వాళ్ళు మళ్ళీ ఉత్తములుగా బ్రతకాలని అంత మంచి వాతావరణం ఏర్పాటు చేసి తన పుస్తకం రాసి, ఆ రోజుల్లో కిరణ్ బేడి గారు రాసిన పుస్తకం అంటే దాన్ని ఆవిష్కరించడానికి ప్రధానమంత్రి అయినా వస్తారు. ఆవిడ ఎవరితో ఆవిష్కరింపచేసిందో తెలుసా? తీహార్ జైల్లో పేరు మోసిన ఖైదీ చార్లెస్ శోభరాజ్తో ఆవిష్కరింపజేసింది. అది ఆ తల్లి జీవితం. అంత గొప్పగా ఉంచుకుంది. టెన్నిస్ ప్లేయర్ బ్రిస్బేడీని పెళ్లి చేసుకుంది, అందుకని కిరణ్ బేడి అంటారు. ఇప్పుడు పుదుచ్చేరి గవర్నర్గా ఉంది ఆవిడ. ఆవిడికి ఒక రాత్రిలో రాలేదు కీర్తి. జీవితంలో అన్ని కష్ట సుఖాలకి ఓర్చి నిలబడింది. ఒక లక్ష్యాన్ని పెట్టుకో, అదేదో తెల్లారకట్లేస్తానన్న లక్ష్యం లాంటిది కాదు. ఒకరోజు కాదు, ఇవాళ పెట్టుకుని రేపు మర్చిపోవడం కాదు. పుబ్బలో పుట్టి మఖలో మాడిపోకూడదు. ఒక సంకల్పం పెట్టుకుంటే జీవితాంతం దానికోసం పరిశ్రమించాలి. అలా నిలబడగలగాలి, అలా కష్టపడాలి. అంత పెద్ద స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత కూడా MS సుబ్బలక్ష్మి గారు కచేరీ చేయాలంటే 6 గంటల సాధన చేసి వెళ్ళేది స్టేజ్ మీదకి. అది నిబద్ధత. ఆ నిబద్ధత జీవితంలో అలవాటు చేసుకోవాలి. అది కష్టపడడం. అలా కష్టపడండి. నేను ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దాని సాధనకై కష్టపడతాను. చిన్న లక్ష్యాన్ని పెట్టుకోవడం నేరమని నాకు అర్థమైంది. పెద్దది పెట్టుకుంటే మళ్ళీ కష్టపడాలేమో, ఎందుకు వచ్చిన గొడవ. ఈ ఒక్క యూనిట్ టెస్ట్లో మాత్రం ఒక్క దాంట్లో 40 మార్కులు తెచ్చుకుంటానని లక్ష్యం పెట్టుకోకు. అదేమి లక్ష్యం? మంచి లక్ష్యం పెట్టుకో, పెద్ద లక్ష్యం పెట్టుకో, కష్టపడు. సాధించలేకపోతే బెంగ పెట్టుకోకు, మళ్ళీ ప్రయత్నించు. అందుకే అబ్దుల్ కలాం గారు మహానుభావుడు, దార్శనికుడు, ఫెయిల్ అన్న మాటకి కొత్త నిర్వచనం చెప్పాడు. ఫెయిల్ అంటే నువ్వు ఎందుకు పనికిమాలిన వాడివైపోయి విఫలమైన వాడివి కావు. ఫెయిల్, FAIL కదా, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్, నేర్చుకోవడంలో ప్రథమ ప్రయత్నము చేసినవాడు అని నిర్వచనం చెప్పారు ఆయన. సో కాబట్టి ఎవడు విఫలమయ్యాడో వాడు నేలపడకూడదు. ఇట్ ఈస్ ఓన్లీ ఎ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్, మేక్ ఎ సెకండ్ అటెంప్ట్. మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో లే, సాధించు విజయాన్ని. అలా బ్రతకాలి. నా దేశ విద్యార్థులు ఆ స్థాయిని అందుకోవాలి. వాళ్ళు అటువంటి వ్యక్తిత్వాలు సంతరించుకోవాలి. వాళ్ళ వ్యక్తిత్వం పువ్వు వికసించినట్టు రేకు రేకుగా వికసనం పొందాలి. అటువంటి ఆత్మస్థైర్యం వాళ్ళు పొందాలి అని మహానుభావుడు కలలు కని ఒకనాడు పిల్లలతో చేయించిన ప్రతిజ్ఞ ఇవాళ మీతో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చేయించారు. ఇవాళ నేను ఒక్క విషయాన్నే ప్రతిజ్ఞలోంచి మాట్లాడడం జరిగింది. మళ్ళీ రేపు సాయంకాలం 6:30కి తిరిగి మనం కలుసుకున్నప్పుడు ఈ మిగిలినటువంటి విషయాల్లో నా చేత భగవంతుడు ఎన్ని పలికిస్తే అన్ని విషయాల మీద మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ అందరూ పిల్లలు అత్యంత క్రమశిక్షణ కలిగినటువంటి వాళ్ళు. ఒక మాట చెప్తే వినేటటువంటి వాళ్ళు. నాకు తెలుసు మీకు ఆకలిస్తూ ఉంటుంది, వెళ్ళిపోవాలి, నేను ఎక్కువ సమయం మీకు తీసుకోను. 2 విషయాలు జరగాలి. ఒకటి, ఇవాళ చేస్తున్నటువంటి సత్కారం బహు చిన్న సత్కారం, కానీ నా కోరిక ఏమిటంటే, నేను కలాం గారి గురించి చెప్పాను, మేడం క్యూరీ గారి గురించి చెప్పాను, కిరణ్ బేడి గారి గురించి చెప్పాను. రోజు వాళ్ళు మీకు అందుబాటులో ఉండరు, కానీ మీకు ప్రతిరోజు అందుబాటులో ఉండి మీ జీవితాలకి ఆదర్శంగా పెట్టుకోవడానికి యోగ్యమైనటువంటి మహాపురుషులు ఈ సభలో ఉన్నారు. టైం అంటే టైం, వృత్తి అంటే వృత్తి, అంత నిబద్ధత, దైవంతో సమానమైన పేరు గణించినటువంటి వ్యక్తి అటువంటి ఐవి రావు గారు సభలో ఉన్నారు. ఆయన తలుచుకుంటే ఎంత గొప్ప గదిలో కూర్చుని వైద్యం చేయొచ్చు, కానీ మొన్నటి వరకు వాళ్ళ నాన్నగారి ఫోటో ఉన్న చోట ఒక కొయ్య కుర్చీ కింద కొయ్య కుర్చీలో కూర్చుని ఆయన వైద్యం చేశారు. నేను ఎన్ని సభలలో ఆయన గురించి చెప్పుకుని ఆనందపడిపోయాను పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు. అటువంటి ఐవి రావు గారు మీకు కాకినాడలోనే లభ్యంగా ఉంటారు. అటువంటి పెద్దల్ని ఆదర్శంగా తీసుకోండి. ఆయన కష్టపడి సంపాదించిన డబ్బులో లక్షలు ఇచ్చి వాళ్ళ నాన్నగారి పేరు మీద వైద్య కళాశాలలో భవనాన్ని కట్టించారు. ఆయన ఎదురుగుండా పొగడ్డానికి ఆయన ఒప్పుకోరు. ఆయన సంస్కార బలం నాకు తెలుసు. కానీ కాకినాడ విద్యార్థులు మళ్ళీ ఇంకా కొంతమంది ఐవి రావు గారులు రావాలి. అందుకని మీకు స్ఫూర్తిదాయకంగా ఉండడానికి ఇవాళ వారిని వేదిక మీదకి పిలిచి మీ ఎదురుగుండా వాళ్ళకి సత్కారం చేయించి వాళ్ళని చూసి మీరు సంతోషించాలి. అలాగే డాక్టర్ వాడ్రేవు సుబ్బారావు గారు, ఎంతమంది చంటి పిల్లలు, నోటితో చెప్పుకోవడం రాని పసిపిల్లలు, ఓర్పు అంటే మారు పేరు మహానుభావుడు. ఎంత ఓర్పుగా ఎన్ని లక్షల మంది పిల్లల్ని బతికించారు, ఎంత ప్రేమైకమూర్తో, ఎంత సహనంతో వైద్యం చేస్తారు. కాకినాడకి మణిపూసలు వాళ్ళందరూ. డాక్టర్ ఐవి రావు గారిని, డాక్టర్ వాడ్రేవు సుబ్బారావు గారిని ఇద్దరినీ కూడా వేదిక మీదకి రావలసిందిగా కోరుతున్నాను. మీ అందరూ పిల్లలు కాబట్టి ఇవాళ పిల్లలే ఈ ముగ్గురు మహనీయులకి సత్కారం చేస్తారు. పిల్లలను ఉద్దేశించి మీరు ప్రారంభోపన్యాసం చెయ్యాలి. పిల్లలను ఉద్దేశించి మీరు ప్రతిజ్ఞ చేయించాలి. అంటే ఇవాళ ఆయన అంత అత్యుత్తమమైనటువంటి పదవిలో ఉన్నా, ఆయనకి ఖాళీ లేకపోయినా వచ్చి ఇక్కడే ఉండిపోయి ప్రారంభోపన్యాసం చేసి ప్రతిజ్ఞ చేయించారు. అటువంటి మాన్యులు ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి, అలాగే ఐవి రావు గారికి, వాడ్రేవు సుబ్బారావు గారికి మీ స్ఫూర్తి కొరకు, అది పెద్ద సత్కారం కాదు, ఓ మా ఊళ్ళో ఇటువంటి మహనీయులు ఉన్నారని తెలియాలి. చాగంటి సత్సంగ అధ్యక్షులు రాంబాబు గారు వారిద్దరిని సాధారణంగా వేదిక మీదకి తీసుకొస్తారు. ఐవి రావు గారు, వాడ్రేవు సుబ్బారావు గారు ఇద్దరిని రావలసిందిగా కోరుతున్నాను. సత్కారం కూడా బయట వాళ్ళు కాదు, మీ పిల్లలే చేస్తారు. ఏది ఇందాక దండ వేసిన బాబేడి బిందు నువ్వు యాంకరింగ్ చేసిన రెండో పాప మీరు ముగ్గురు వచ్చి నలుగురిని కదువు చెయ్యి, ముగ్గురిని చెయ్యాలి. మీరు ముగ్గురు వచ్చి ముగ్గురిని సత్కారం చేయండి, తెలిసిందే. కార్యకర్తలు అందిస్తారు. మీరు చిన్నపిల్లలు పొరపాటు పడినా పెద్దల వారు ఏమనుకోరు, సంతోషిస్తారు. అయ్యారండి. డాక్టర్ ఐవి రావు గారు. అలాగే కన్ను, చెవి, కంఠానికి సంబంధించి ఎన్ని ప్రఖ్యాతమైన సర్జరీసో చేశారు. చెవిపోటుతో వచ్చిన వాళ్ళు నిలబడలేరని ఆయన విరాళాలు సేకరించి గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు సౌకర్యంగా కూర్చోవడానికి కుర్చీలు అవి వ్యవస్థ చేశారు. అంత మంచి మనసున్న డాక్టర్ డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అమ్మా, ఇగో ఇక్కడ ఎదురుగుండా కూర్చున్న పాప ఉందే, నువ్వురా అమ్మా, నువ్వే నువ్వురా. ఎందుకంటే ఇది పెద్దవాళ్ళు కాదు, పిల్లలతో చేయిస్తే వాళ్ళకి అపూర్వంగా గుర్తుండిపోతుంది మధుర స్మృతిగా. మీరు నలుగురు సత్కారం చేద్దు కానీ దా. అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ రేపు సాయంకాలం 6:30 కలుద్దాం. మీ అందరూ లేచి నిలబడండి. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మంచి సంగీతం కూడా తెలిసిన వ్యక్తి. ఇప్పుడు వారు మనందరితో జనగణమన చేయిస్తారు. గణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాట మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా, వింజ హిమాచల యమునా గంగా ఉచ్చల జలజిత రంగా, తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే, గాహే తవ జయ గాథా, జనగణ మంగళ దాయక జయ హే భారత్ భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే, జై హింద్.